లుచ్చా బోడి మూడెకరాల కుళ్ళు బోండం గాడు ఈ కొబ్బరికాయలు సొబ్బైన ఎదిరిస్తాడా? ఎక్కడరాడు? పట్టుకొచ్చి కట్టేస్తున్నారండి. ఆడు చుట్టికి దొలికెళ్తున్న బళ్ళన్నింటినీ ఎలక దొలికొచ్చారా? ఇదిగో వచ్చేస్తానండి. ఆ బళ్ళల బండాలని మందొడ్డో దొల్లుతుంది. ఏరా, ఈ ఈస్ట్ గోడావరికే బెస్ట్ ఇయ్యాలండి. 200 ఎకరాల కొబ్బరి తోటకి ఓనర్ని, చుట్టుపక్కల చిన్న చిన్న తోటలందరూ నాకాడే బొండాలు అమ్ముకుంటుంటే టీఏడీఏ బ్రోకరేజ్లు ఏమి పడకుండా నువ్వు మాత్రం డబిరెట్టిగా సిటీలో అమ్మేసుకుని సొమ్ము చేస్తున్నావు అనుకుంటున్నావా? కొబ్బరి పీసు ఊడిపోద్ది. నువ్వెంతనా బెదిరించు, నీకు మాత్రం అమ్మ. మా దగ్గర బలవంతంగా కొబ్బరి బండం 1 రూపాయి కొంటున్నావు, సిటీలో 5 రూపాయలకు అమ్ముకుంటున్నావు. వారి కొరిడిలో బురిడి, వీటన్నిటినీ పట్టణం ఎత్తుకెళ్ళే లారీ ఎవరిదిరా? నాది. దాని ఇంజిన్ ఎవరిదిరా? నాది. దాంతో పోసే డీజిల్ ఎవరిదిరా? నాది. మరి ఇక్కడ 1 రూపాయి కొని అక్కడ 5 రూపాయలకు అమ్మకపోతే ఇక నాకు మిగిలేదే ఉందిరా? కొబ్బరి కారం. అందుకని ఆ కారం మా కళ్ళలో కొడతావా? ఏమైనా సరే ఒక్క కాయి కాదు కదా పీసుకోవడానికి అమ్మను. ఈ బొండానికి టెంకి ముదిరిందిరా? అయితే బొండాన్ని బొండంతోనే కొడితే పోలా? మరైతే ఆలోచించేందుకు కొబ్బరి తురివేయండి, తొలి దెబ్బ కాలు దెబ్బే. అమ్మా కాదురా, అమ్ముతా అమ్ముతా, నీకే అమ్ముతా అనాలి. నేను నీకు చచ్చిలో అమ్మను. ఇంకా లాభలేదురా, వీడితో కొబ్బరి పాయసం తాగించాల్సిందే. కానీ పొట్ట దెబ్బ. ఎందుకు నువ్వు బాధపడినను బాధ పెడతావు? కొబ్బరి తోట తెగేదాకా లాగమాక అమ్ముతాను అమ్మను. ఒక్క కొబ్బరి మొక్కలు చెప్పేసాయి. అమ్మను 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 అంతే కదా నువ్వెట్ట మాటనవరా? డేయ్, కాయి పెట్టి సాచి మూతి మీద కొట్టండి, మొఖం కొబ్బరి పచ్చడైపోయి మాట పడిపోద్ది. అబ్బ నీ అబ్బ కొబ్బరికాయల సుబ్బయ్య. రాముడు నువ్వు? మరి నేనేరా, గూండాల్ని పెట్టి బోండాలతో ఈ అమ్మాయి కొన్ని కొట్టిస్తావా? నేను ఈస్ట్ గోడవరకే బెస్ట్ ఇయ్యలేనిరా. మా తోట గడుగు పెట్టి కొబ్బరి చెప్పలాగా ఎగిరెగిరి పడతావా? నీతో 3 చెరువుల కొబ్బరి నీళ్ళు తాగిస్తారా? ఎరా, నా ముందు నువ్వెంతరా కొబ్బరి పొల్ల. నేను కొబ్బరి పొల్లో నీ కొరువు పెట్టి అగ్గి పొల్లో చెప్పడానికి వచ్చానరా కొబ్బరి పిలక. ఇవాళ నుండి ఈ ఊరాళ్ళ ప్రాణాలతో ఆటలాడితే శవానికి దిష్టి తీసిన టెంకాయలు పేలిపోతావు, కుళ్ళిపోయిన కొబ్బరికాయల రాలిపోతావు, పురుగు పట్టిన కొబ్బరి సిప్పలా మాడిపోతావు. అబచ్చా, ఎకచకాలు ఆడతావా? కొబ్బరి బొండాలు ఆట ఆడించమంటావా? ఈ బొండాలాట నేను చిన్నప్పుడు బొంగరాలు ఆడేటప్పుడే నేర్చుకున్నాను. అత్తగా, ఒకసారి నా తోటకు అడుగు పెట్టినాడు కాళ్ళతో నడిచేంతానికి లేదు. ఏంట్రా కాలు దెబ్బ? విరిగింది కాలు, పాప ఇంకే నడుస్తాడు. ఈ పొట్టలో పేగులు కదిలిపోవాలా? కొట్టండ్రా పొట్ట దెబ్బ. పేగులేంటి? ఎముకలే ఇరిగిపోయినాయి చూసుకోండి. లేకపోతే తల కొబ్బరి బొండలా తెగిపోద్ది. ఈస్ట్ గోదావరికే బెస్ట్ విలన్ అన్నావు, ఈ రోజు లాస్ట్ విలన్ అయిపోయేవాడివి. చూడు, నీకు భయపడి ఈ రోజు నుంచి ఇంకెవ్వరు నీకు బొండాలు అమ్మరు. అసలైన ధరకు బొండాలు కొనడానికి సిటీ నుంచి మనుషులు రేవు దగ్గరికి రప్పించాను. రే రండా. ఏంటర్రా?
ఇష్టు వేస్తు రెండు గోదావరి జిల్లాల్లో కళ్ళు మొత్తం బాగుందని ఎక్కుపోతున్నారు రే. ఓడి నాయను నా సొమ్మంతా వెళ్ళిపోతున్నా. పుష్పురి నీకు చిప్పలు కొబ్బరి పిచ్చి తప్ప ఏమి మిగలేదు. ఎంగిలి బాసా నువ్వు ఆఖరికి ఆ ఎంగిలే మిగిలింది. ధర్మయ్య అంకుల ఉషర్ నాకు ఇస్తానని చెప్ప చేతిలో పెట్టాడు, కొబ్బరి బొండాలని లూటీ చేయించి ఆ రావుడు గారు చెప్ప నీ చేతిలో పెట్టాడు. చూస్తావురా ఆ ధర్మయ్యకి రావుడి మధ్యన శాంతాడు ఉరిబిగత్త. ఆ ధర్మయ్యతోనే పంచాయతీ పెట్టించి రావుడి గారి చేతికి బేడీలు కనుక వేయించకపోతే నీ ఎంబ నేను ఈస్ట్ గోదావరికే బెస్ట్ విలన్ కాదు. నువ్వు అలా చేయలేదు. నువ్వు బెస్ట్ విలన్నే కాదు, వరస్ట్ విలన్వి. బరెస్ట్ విలన్ అబ్బబ్బో ఏం కొట్టుడు. మన రావుడు కొబ్బరి బొండాలతో సుబ్బయ్య గారు మనుషులు కొడుతుంటే ఒక్కొక్కరు మొహం కొబ్బరి చెప్పులా అయిపోయింది అనుకో. ముఖాలేంది, మూతులు ముక్కులు మోసేతి సిప్పలు, ఆఖరికి సుబ్బయ్య కొబ్బరి చెట్టు అయిపోయాయి. ఆపండి రా, తుఫాన్ లో గోదావరి ఇదినంత సంబరం మీకు? అసలే ఆ సుబ్బయ్య పరమ రాక్షసుడు. అందుకే కదా వాడి కొమ్ములో కార్లు పీకేశాను. ఇంత సరిగా కాడు ఊరుకుంటాడయ్యా. వాడు వదిలినా నేను వదలద్దు. ఆ పెడద్రమే వద్దనేది. రాముడు నీకు చిన్న దెబ్బ తగిలినా నేను తట్టుకోలేనురా. ఆ సుబ్బయ్య మళ్ళీ పొంచిండి నిన్నేం దెబ్బతీస్తాడోనని. ఏ నేను ఎదురు దెబ్బ తగిలినా అవన్నీ ఎందుకు గాని, ముందు ఆకలిస్తుంది అన్నం పెట్టు. సర్లే పద. అనర్కలి నా జిల్జిల్ జిలేబీ బుజ్జులు ఏంటిది? ఏ మేరీ బోకేకి కహాని హై. స్వయంగా మా కొబ్బరి తోటలో పండించిన దడ్బాల్చికి దడ్డడుపు. ఇది నీ జాడలో పెట్టుకుంటే నా గుండెల్లో దడ్డడ, నీ గుండెల్లో దడ్డడి వినిపిస్తుంది. ఇది నీ చెవిలోనే పెట్టుకో. నాకు కప్లింగ్ మీద దడ్డడి పువ్వు కావాలి. కప్లింగ్ మీద దడ్డడి పువ్వా? ఓ కిదర మిల్తా ఇదర్ ఎక్కడో మిల్తా. జాకి దేకో దేక్తా. ఏంటి ఏంటి అలా రూపుతోస్తున్నావు? నీకు తెలీదా నీ డప్పు మూత వింటే నా గుండెల్లో గొప్ప మన లవ్ మొదలవుతుంది. నరాలు జివ్వు మన అలా పరిగెత్తుకొస్తుంటే ఆ డిప్ప మొహం బుజ్జులుగాడు దారిలో అడ్డుపడ్డాడు. ఆ బుజ్జులుగాడికి ఎప్పుడన్నా డప్పుతో జజ్జర జజ్జరే బజ్జరే బజ్జరే. నువ్వురా చెప్తా. ఏం బజ్జరో రావుడు, ఆ బుజ్జులుగాడు నేను ఎక్కడుంటే అక్కడికి డేగలో వచ్చి వారిపోతున్నాడు. నువ్వేం కంగారు పడకు, త్వరలో మంచి రోజు చూసి మీ నాన్నగారు మన సంగతి చెప్పేసి నీ మెళ్ళ మూడు మూడు వేసేస్తా. ఆ తర్వాత డప్పే డప్పు మోతే మోత. ఎంత ఎతికినా ఎంత దేకినా కనపడదే. కప్లింగ్ మీ దర్దడ పువ్వు అని? ఏంటి కప్లింగ్ మీ దర్దడ పువ్వా? పువ్వు అడుగు బుజ్జులు గడు, చెప్పింది అర్థమైందిగా. ఒక ఆట ఆడిద్దాం. ఊషా నువ్వు అడిగిన కప్లింగ్ మీ దర్దడ పువ్వు ఊరంతా వెతికాను ఎక్కడ దొరకలేదు. ఓ సిపుచ్చి సన్నాసి, కప్లింగ్ మీ దర్దడ పువ్వు కింద ఉండదు పైన ఉంటుంది. అడు చూడు నేను అడగంగానే రావుడు ఎలా పైకి ఎక్కేస్తున్నాడు. ఆగు ఏంటా తొందర, ఉష ముందు నిన్న అడిగింది కప్లింగ్ మీద దడ్డడుపు నేనే తెస్తా. ఆగు నువ్వు దాడడం వీలేదు, ఈ చెట్టు నాది నేనే తీసుకొస్తా. నువ్వే తెస్తా నేనే తెస్తా నువ్వే తెస్తా నేనే తెస్తా అయితే నువ్వే. ఇక్కడ ఎక్కడ లేదు కప్లింగ్ మీద దడ్డడి పువ్వు. ఓరి ఎర్రి కొబ్బరికాయల సుబ్బయ్య కొడక, అసలు కప్లింగ్ మీద దడ్డడి పువ్వు ఇది రా ఇది.
చిక్కు 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 చిలకాని పలుకే బంగారమా, సిగ్గు 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 మొలకాని అలకే మందారమా. నీరిచ్చిన తీర్పు వల్లే ఎటువంటి కలతలు లేకుండా మా పొలం తగదా తీరిపోయింది. అందరికీ సమానంగా న్యాయం చెప్పి మీలాడి ధరం పబ్బులు ఉండబట్టే ఈ ఊరు ఇంకా పచ్చగా ఉందయ్యా. మంచిది బాబు. ఏమిట్రా నీ గోళ? ఇదేం మాట, ఈ ఊళ్ళో అందమైన కూతుర్లు కన్నా ప్రతి తండ్రి నా మామే. అయినా ఊళ్ళో అందరికీ న్యాయం చెప్తావు, ధర్మం చెప్తావు, ప్రతి సీజన్ లో నీ కూతుర్ని ప్రేమించే నాకు నాకు న్యాయం చేయవా ధర్మే మామ్స్? నోరు ముయ్యరా, ఈ ఊళ్ళో నీకు నీ బాబుకి ఉన్న దరిద్రకరమైన కీర్తి, అసహ్యకరమైన ప్రతిష్ట అందరికీ తెలుసురా. నా కూతురు నీకిచ్చి కట్టబెట్టి దాని గొంతు కోయమంటావా? గొంతు కోయద్దు, ముక్కు కొయ్యి, చెవులు కొయ్యి, అప్పుడు నీ కూతురు సూపర్క్ అయిపోద్ది, నేనే చేసుకుంటా. మళ్ళీ మాట్లాడేవంటే నిన్ను నీ బాబుని పంచాయతీలో పాతేస్తాను. మిస్టర్ ధర్మయ్య మామ్స్, ఐఎమ్ సన్ ఆఫ్ కొబ్బరికాయల సుబ్బయ్య, ఈస్ట్ గోదావరి బెస్ట్ విలన్ కొబ్బరికాయల సుబ్బయ్య, షోలే అమ్జద్ ఖాన్ అంబరీష్ పూరి మిక్సింగ్ కొబ్బరికాయల సుబ్బయ్య. ఆ రాముడు గారు ఎక్కడున్నాడు తెలుసుకుని శేఖర పడ్డాక ఒస గుడికాడికి రమ్మంది అని కబురు చేయి. ఆ తర్వాత కురుడిలో బురుడి పీసు తీయకుండానే బాండం పగల కొడతా. రాముడు. ఏంట్రా? ధర్మ గారమ్మ ఉషలేదు, నీతో ఏదో మాట్లాడాలంట, చీకటాటకి రావునూరు గుడి మండపం దగ్గర రమ్మంది. సరే నువ్వు వెళ్ళి, నేను వస్తాను. ఏంటి ఉషనని రమ్మని ఎక్కడ కనపడదే? ఏమిటి రాముడు ఇక్కడ తత్తాడుతున్నావు? గుడి మూసేసాకి వచ్చా, ఏమిటి విశేషం? ఏం లేదు పూజారి గారు, ఏం తోసుకూరిన ఇలా వచ్చా. సరే నేను వస్తాను. ఆ దేవుడు తనంతాను రక్షించుకోలేని దురదృష్టకరమైన సందర్భంలో మనం ఇక్కడ సమావేశమయ్యాం. ఈ రావులవారి గుళ్ళో నగలు
ఈ రాముడే కాజేశాడని పంచాయతీకి ఫిర్యాదు వచ్చింది. దానికి సమాధానం ఆ రాముడన్నా చెప్పాలి, ఈ రాముడన్నా చెప్పాలి. ఏం రాముడు, దేవుడి నగలు నువ్వు కాజేశావా? దేవుడికే తెలియాలి. అంటే ఏంటి బాబు, చేసినోడికి నీకే తెలవరా? నేను చేశాను నీకు తెలుసా? ఆ చూసినోడు చెప్పాలేవా. ఇక పోజరిగారు, రాత్రి ఏం జరిగిందో కొబ్బరి పీసు ఒలిచి కాయ చేతిలో పెట్టినట్టుగా ఈ పబ్లిక్ మొత్తానికి చెప్పు. నేను గుడికి తాళం వేసి వస్తూ ఉండగా ఈ రాముడు ఇక్కడ చీకట్లో తచ్చాడుతూ కనిపించాడు. ఎందుకు వచ్చావని అడిగాను. సమాధానం చెప్పకుండా దొంగలా ఉడాయించాడు. రాముడు, నువ్వు ఆ సమయంలో అక్కడికి ఎందుకు వెళ్ళావు? ఏం రాముడు, సమాధానం చెప్పవే. చెప్పటానికి నా దగ్గర సమాధానం లేదు. అంటే నువ్వు గుడి దగ్గరికి వెళ్ళలేదా? వెళ్ళాను, కానీ దొంగతనం చేయటానికి మాత్రం కాదు. అసలు ఈ కేసు నారపీసులాగా ఇంకెంతసేపు లాగుతారండి? ఆ దేవుడి నగలు ఈయన గారే కాజేశాడని తెలిసిపోయింది. ఎంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలండి? ఏమండి, అసలు మన ఊళ్ళో ఏ పిల్లోడన్నా పొరపాటు చేస్తే అది తల్లిదండ్రుల పెంపకం లోపమే అని కదా మన పంచాయతీ నమ్మేది. మరి అట్ట పొరపాటు చేసిన పిల్లోడిని వాళ్ళ తల్లిదండ్రులతో 50 కొరణ దెబ్బలు కొట్టించాలి, అదే కదా నువ్వు ఇచ్చే తీర్పు? మరి అటు తప్పు చేశాడు, పిలిపించాలమ్మనే కొట్టించి 50 కొరణ దెబ్బలు చెప్ప బయలుపోద్ది. అయ్యా, నా బిడ్డ ఈ పని చేస్తాడంటే మీరు నమ్ముతారా? ఈ చేతులతో వాడికి అన్నం తినిపించాను గాని అబద్ధాలు చెప్పడం నేర్పలేదు. ఈ పంచాయతీలో ఇంకా తినాలంటే ఇదిగో ధర్మయ్య, నీకు శాతం అయితే ఆ తల్లితో కొడుకును కొట్టించు, లేకపోతే పంచాయతీ మూసేయ్. ఇదిగో భారతమ్మ, మీ వాడు నగల ఎక్కడ దాచాడు నువ్వే చెప్పించు. అసలు గుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు అడుగు. చూడు భారతమ్మ, కన్న తల్లిగా నువ్వెంత బాధపడుతున్నావు. ఓ నిరపరాధికి దెబ్బ తగిలితే పంచాయతీ పెద్దలుగా మేము అంతే బాధపడుతున్నాం. కానీ నీ కొడుకు తన నిజాయితీ నిరూపించుకోనప్పుడు నువ్వు శిక్షించక తప్పదమ్మా, తప్పదు. చేసి నరం ఒప్పుకో, దాచిన నగలు పంచాయతీకి అప్పగించు. రేపు ఉదయం దాకా నీకు గడువు ఇస్తున్నాను. రేపు ఉదయమా? సరే, ఎవరని కొబ్బరి లౌజ్ లాగా నలపకుండా రేపు పొద్దున్నే దేవుడి నగలు తీసుకొచ్చి ఈయన గారు అప్పచెప్పకపోతే ఏనే పోలీసు వాళ్ళకి ఫోన్ కూడా పిలిపించండి. వాళ్ళు ఈయన కటకడాలను పడేస్తే ఎతి ఎర్రగా నన్ను దయచూచేద్దాబో అని భక్తరామదాస్ లాగా భజన చేసుకుంటూ కూర్చుంటాడు. భజన ఎవరు చేసుకుంటారో రేపు పొద్దున తెలుస్తుంది. రాములు వారి నగలు ఎవరు దొంగిలిచ్చారో ఆ రాముడికి తెలుసు, ఆయన కాపలాగా ఉన్న రామబంటు ఆ హనుమంతుడికి తెలుసు. రేపు ఆయన భక్తాంజనేయుడై భక్తుల్ని కాపాడుకుంటాడు, వీరాంజనేయుడై విజృంభిస్తాడు. ఏంటి ఆయన గారు చేసేది కొబ్బరి కోరు? ఇక్కడ కళ్ళున్నోళ్ళు కాళ్ళున్నోళ్ళే కదలలేకపోతున్నారు. రేపు ఆంజనేయ స్వామి గారు వచ్చి ఈయన గారు ఒక చీర రామచంద్రుడు అని ఊరంతా వాయిస్తాడంట డప్పు. చాలా మందిని చూసాం, పదండి. నాన్న రాముడు, రాత్రంతా ఇక్కడే పడుకుని ఆంజనేయ స్వామి వారి బొమ్మని కొబ్బరి బొండంలాగా గోరిపట్టలో ఎట్టెత్తికెళ్ళాలి అని ఫ్యామిలీ ప్లానింగ్ ఎత్తనవా? ఏంటి సైలెంట్ అయిపోయావు? ఆంజనేయ స్వామి ఆర్టీసీ బస్సులు వచ్చి సమస్తమైన వారికి తెలియజేయడదేమనగా నా భక్తుడు రాముడు చాలా మంచివాడు అని ఊరంతా టంకేసి చెప్తాడు అన్నా. రాలేదేంటి బస్సులేటా? భక్తాంజనేయుడు భక్తుల్ని కాపాడుతాడు అన్నావు, ఎర్రాంజనేయుడు విజృంభించి ఎర్రగద్దేస్తాడు అన్నావు. ఏడి రమణ, రమణవా, రమణండి రమణవా. జయ జయ మహాకాయ, జయ జయ అమిత శౌర్య, జయ జయ అమర వంజ, జయ ఆంజనేయ, జయ అద్వితీయ, జయ జయ పవన పుత్ర, జయ వజ్రని భగాత్ర, జయ మేరు నగధీర, జయ సమర శూరా, జగదేక వీరా, శ్రీరామచంద్ర చరణాంబుజ విధేయ, దుర్వార కార్య ధౌరేయ, వీరాజలం ములివ వీరాంజనేయ, హే మంగళాకార, హే భక్త మందార, కవికులాలంకార, త్రైలోక స
ధనము కొలుచుమా దెసగను అభయ ప్రదాత భవిష్యత్ విధాన నీ దివ్యతత్వంబు నీ మహాసత్వంబు నీ అనన్యత్వంబు గ్రహించలేక నిను నిరసించను కించు పుష్కరుల మదమణ చరారా గుల దండిల్చి రీచులను నిర్జిల్చి ఇల నీకు సాటి లేదని పిల్చగా వచ్చి మహిమన్ని రూపించరా మూర్తి పరిచించి నీ కీర్తి భావించి నీ ఎదుట కై మూర్చి సవనీయ తవ దివ్య గుణ కీర్తనము సలుపు నాయాతి నావించి భవనీయ భవ్య ప్రభావము ప్రకటించ తక్షణము సాక్షాత్కరించరావేరా ఏమైందండి ఆ మూట ఏమిటి? ఏవో నగల్లాగున్నాయే అయ్యా, దేవుడి నగలు. రక్షించండి, మన్నించండి బాబు. అంటే ఈ నగల్ని? ఈ కొబ్బరికాయల సొప్పే మాట విని మేమే ఈ నగలు కాజేశాం. ఆ నేరం రావడం మీదకి నెట్టామయ్యా. ఏంట్రా బావుడు, చెప్పకు చిల్లడి పక్కే. గుళ్ళో దేవుడికే సిల్లేశాం, కొబ్బరి చెప్పకు సిల్లేయటం లెక్క. అయ్యా ధర్మయ్య గారు, నిజమే చెప్తున్నావు. కావాలంటే గుళ్ళో దీపం ఆర్పి ప్రమాణం చేసి మరీ చెప్తా. గుళ్ళ దీపమే కాదు, నేను ఈ ఊళ్ళో దీపాలన్నీ ఆర్పి చేస్తా ప్రమాణం. నా దగ్గర కాదు, మీ కురుడిలో బురుడీలు. ఆ బురుడీలు కొట్టే ఇప్పటిదాకా జనాన్ని బోల్తా కొట్టించావు. నార్మయ్య పూజారి గారు, జరిగిందే చెప్పండి. ఇంకేం జరగాలి? మేము చేసిన మహాపాపానికి ఆంజనేయ స్వామి కల్లో కనబడి మా ఒళ్ళు పగల కొట్టాడు. హనుమంతుడు కనిపించాడా? అవును, కనిపించాడు. రావుడు పాటకి ఆంజనేయ స్వామి కజిన్ వచ్చాడు అన్నమాట. ఈ కలియుగంలో కూడా దైవత్వం ఉందని మన రావుడు నిరూపించాడు. సుబ్బయ్య, నిరపరాధైన మన రావుడి మీద నింద వేశావు, అతన్ని కొరల దెబ్బలు కొట్టించావు. ఈ పాపం నీకు ఊరికెప్పదు. అందులో పోలీసులు వచ్చారు. ఆ పోలీసులే, కానీ వచ్చింది మా రావుడి కోసం కాదు, నీకోసం. ఇన్స్పెక్టర్ గారు, మళ్ళీ ఇలాంటి తప్పుడు పనులు చేయకుండా తీసుకెళ్లి బుద్ధి చెప్పండి. ఆగండి. మీ పోలీసులు వేసే శిక్ష కంటే వీడు ఇక్కడ అనుభవించాల్సిన శిక్ష ఇంకోటి ఉంది. ఏమిటది? ఈ గ్రామంలో చిన్నవాళ్ళు తప్పు చేస్తే పెద్దవాళ్లతో శిక్ష వేయించడం, పెద్దవాళ్ళు తప్పు చేస్తే చిన్నవాళ్లతో శిక్ష వేయించడం ఆనవాయితీ. ఏమంటారు ధర్మయ్య గారు? కరెక్ట్ బాబు. రాయ్ తీసుకురండి సుబ్బయ్య కొడుకుని. ఇది అన్యాయం అండి. ఏ, అతనికో న్యాయం నీకో న్యాయమునా? ఏమంటారా పంచాయతీ పెద్దలు? ఏంటి, మా నాన్నకి నా చేత సన్మానం చేయిస్తారా? ఓటే కాట్రవల్లి కక్కడిసియా. రా బుజ్జులు, రా రా రా. ఇదేంటి, మా నాన్నకి సన్మానం చెప్పి చేతులకి బేడీలేశారు. ముందు కోడా తీసుకున్నా. కోడానా? మీ నాన్ని కొట్టిన కొట్టుడు కొట్టకుండా కొట్టడానికి. ఈ రోజు మా నాన్న కొడితే రేపు నన్ను చెబుతాడు. ఇది పంచాయతీ తీర్మానం, నువ్వు కొట్టపోతే పంచాయతీ నిన్ను శిక్షిస్తుంది. చెప్పించి పదే, కంపల్సరీ, నేనేం చేయలేను. రేపు కన్న తండ్రి నన్నే కొడతామంటారా? చిన్నప్పుడు కొట్ల, ఈ పోటు కదిస్తే పో, ఒకటి ఒకటి దిగుతా. చెప్పించి పదరే. ఈస్ట్ గోదావరికి బెస్ట్ ఇయలల్లా బతికినోడిరా. నన్ను నా కొడుకుతోనే కొట్టించిన నిన్ను కొబ్బరి బొండలా నరుకుతా, ఎండు కొబ్బరికాయ పీసి తీసినట్టు తీస్తా. ఏడిసావు, సుఖంగా ఉండాలంటే జైల్లోనే ఉండరా. తిరిగొచ్చి తిరగబడ్డావో, నీ కొబ్బరి మట్టలతోనే తగలబెట్టి, నీ కొబ్బరి తోటలోనే సమాధి కట్టి, నీ కొబ్బరి నూనెతోనే దీపం వెలిగిస్తా. ఖబర్దార్ నీ అబ్బ కొబ్బరికాయల సుబ్బయ్య. నిరపరాధం తెలిసి కూడా పంచాయతీలో వాడిని శిక్షిస్తూ ఉంటే బాధపడ్డానే కానీ ఏమీ చేయలేకపోయాను. నేను నిస్సహాయుడినే కానీ ఆ శ్రీరామచంద్రమూర్తి నిస్సహాయుడు ఎందుకు అవుతాడమ్మా? అందుకే ఆ రాముడే ఈ రాముడిని కాపాడుకున్నాడు. కానీ ఏం లాభం బాబు గారు, నా బిడ్డకి ఎదురు దెబ్బ తగిలితేనే తల్లడిల్లిపోయేదాన్ని. అలాంటిది ఈ పాపిష్టి చేతులతో కొట్టి వాడిని నరక యాతను పెట్టాను. పెట్టినప్పుడు కొట్టినప్పుడు అమ్మ అమ్మ ఎలా అవుతుందమ్మా? అది సరే నాన్న, రాముడి పిలుపుకి వెంటనే ఆంజనేయ స్వామి కదిలి ఎలా వచ్చాడంటావు?
నేను పిలవగానే రావటాను కానీ వేరే పని లేదా ఏంటి? అదంతా నేను మా గంగరాజు వీర్రాజు మూర్తిగాడు కలిసి ఆడిన సాంఘిక పౌరాణిక జానపద నాటకం. నాటకమా? ఆ నాటకం ఏంటంటే రామ్ రామ్ చెప్పు. నాకేం తెలీదు. చెప్పు. నాకేం తెలీదు. తెలీదు. నాకేం తెలీదు. నాకేం తెలీదు స్వామి. నాకేం తెలీదు. నన్ను నమ్మండి స్వామి. నాకేం తెలీదు. నాకేం తెలీదు స్వామి. నాకేం మర్యాదగా కాజేసిన రాములు వారి నగల పంచాయతీకి అప్ప చెప్పకపోతే నెత్తురు కక్కి చస్తా. అడుగు. రాములు వారు కూడా వచ్చేశారు. నిజం చెప్పాయి. చెప్పేస్తాను స్వామి. ఆ కొబ్బరికాయల సుబ్బయ్య నగలు దొంగిలించమంటే దొంగిలించాను. రేపు పంచాయతీకి వచ్చి నిజం ఒప్పేసుకుంటాను స్వామి. మీ అసాధ్యం కూల. ఇదా మీ లంకాదహన నాటకం. ఆ సరేగా రావుడు, ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్తావు? ఆ రోజంతా రాత్రి వేళ గుడికి ఎందుకు వెళ్ళావు? నిన్నేరా ఈ ప్రశ్నే పంచాయతీలో అడిగితే నిజం చెప్పకుండా నా చేత దెబ్బలు ఎందుకుదన్నా? చూడమ్మా, పంచాయతీలో నీ చేత దెబ్బలు తినకపోతే ధర్మయ్య గారు పరువు మీద దెబ్బ పడేది. నా దగ్గరికి ఎవరు వచ్చి ఉషనీతో మాట్లాడాలి, గుడి దగ్గర రమ్మందని చెప్పారు. నేను తన కోసం వెళ్ళాను. ఆ విషయం పంచాయతీలో చెప్పమంటారా? నేను గౌరవించే మనిషిని నలుగురిలో నవ్వులు పలిచేయమంటారా? నేను నిజం చెప్తే ధర్మయ్య గారు పరువు మీద ఉష జీవితం మీద పడే నిందల కన్నా నా ఒంటి మీద పడే దెబ్బలు ఎక్కువ బాధ కలిగిస్తాయా? సమాధానం చెప్పమ్మా. రాముడు, ఎంత మంచి మనస్సురానిది. అలనాడు సీతశీలాన్ని నిరూపించడానికి సీత చేతే అగ్నిప్రవేశం చేయించాడు రాముడు. సీత మీద పడిన నిందను తొలగించాడు. నా కుటుంబం పరువుని, నా బిడ్డ భవిష్యత్తు మీద పడబోయే నిందని తొలగించడానికి శిక్ష నీ మీదే వేసుకుని ఆ రాముడు కన్నా గొప్పవాడు అనిపించుకున్నావురా? దేవుడు ఎక్కడ ఉంటాడు? మంచి మనసున్న మనుషుల్లో ఉంటాడు. భరతమ్మా, అమ్మాయికి రాముడి మీద నా అభిప్రాయం ఏమిటో నాకు తెలుసు. అబ్బాయి మనసులో ఏముందో నీకు తెలుసు. ఇంకా ఆలస్యం చేయకుండా వాళ్ళిద్దరిని ఒక ఇంటి వాళ్ళని చేసేస్తే. ఆ మాట మీరు అడగాల బాబు గారు, ఇదంతా మా అదృష్టం. ధర్మయ్య గారు తీర్పు అంటే తీర్పే. అవును డాడి కొబ్బరికాయల సుబ్బయ్య, నీకేంటి? చేతులెత్తుకొని కళ్ళు మూసుకొని ఇక్కడ జైల్లో కూర్చున్నావు. అక్కడ ఉషా రాముణ్ణి పెళ్లి చేసుకుంటుంది. విలేజ్ లో నా ప్రెస్టేజ్ ఏంటి? హౌ మై లైఫ్ గ్రీన్ లేబుల్ రెడ్ లేబుల్ కాఫీ అండ్ డస్ట్ టీ, టెల్ మీ ఆసే. నువ్వేం బాధపడకరా, ఆ రాముడు గారికి పెళ్లి కాదు, అది కర్మకాండలు జరిపిస్తా. సిటీ నుంచి వచ్చే రాముడు దారిలోనే మడ్రైపోతాడు. రాముడు గారి చావు డప్పు, ఉస ఏడుపు నేను జైల్లోనే ఉండి ఇంటా. అయ్యగారినే జైలుకు పంపించావు, నిన్ను నే ఇప్పుడు పైకి పంపిస్తావురా? Thank you.
ఊర్లో పడేనరా. ఏమిటయ్యా, ఏమిటి హడావుడి? హడావుడే లేదు డాక్టర్ గారు, మీ దగ్గర ఒక మంచి కుర్రాడు ఉన్నాడు, అతను ఒక మంచి ఉద్యోగం చూడమన్నారు కదా. ఉద్యోగం రెడీగా ఉంది, అతను నాతో పాటు పంపించండి. ఏమిటా ఉద్యోగం? ఏ లేదండి, మా ఎస్టేట్ మేజర్ గారు ఢిల్లీ నుంచి తమ మనవలు మనవరాలతో ఇక్కడికి విచ్చేశారు. ఆ పిల్లల మంచి చెడ్డలు చూడడానికి ఒక మంచి కుర్రాడు కావాలి. వెరీ గుడ్, సరిగ్గా అతను సరిపడే ఉద్యోగమే. రాజు కూడా పిల్లలంటే చాలా ఇష్టం, చూపిస్తాను పద పదండి. అతనే పిల్లలు నడుస్తున్నాడే, అతని పేరే రాజు. ఇతనా? ఇతనేంటి, పిల్లల్ని నాకన్నా ఎక్కువ బాగా నవ్విస్తున్నాడు. మిస్టర్ రాజు ప్లీజ్ కమ్. నమస్తే డాక్టర్ గారు. చూడు రాజు, ఇతను మనకు బాగా కావాల్సింది. హలో, దగ్గరలో ఉన్న ఎస్టేట్ లో నీకు మంచి ఉద్యోగం చూశాడు. థ్యాంక్ యూ. నీ పేరు? నా పేరు గుండూరావు, అందరూ గుండుగా అంటుంటారు. అది నేను ఫ్రెండ్ అంటూ ఉంటుంది. ఫ్రెండ్ గుండు, ఇదేదో బాగానే ఉండు. ఇక బయలుదేరదాం. అక్కడికి ఇలా వెళ్తే రోడ్డు మీద జనం దడుచుకొని చేస్తారు. చూడు ఫ్రెండ్, ఒక్కసారి ఆ కోటి మాస్క్ తీస్తే నీ షేప్ ఏమిటో నీ ఫేస్ ఏమిటో తెలుసుకుంటారు. ఓసారి తీ అమ్మా. ఆహా ఆహా, శ్రీరామచంద్రుడు ఫేస్. ఈ శ్రీరామచంద్రుడు ఫేస్ ని హనుమంతుడు మాస్క్ తో కప్పితే కన్ఫ్యూజన్ గాకేముంది. పద, నా ద్విచక్ర వాహనం మీద బయలుదేరదాం. పద. ఇప్పుడు నేను తీసుకెళ్తున్నా నా పిల్లల బ్యాచ్, వాళ్ళు నీకంటే స్పీడ్, జట్టు స్పీడ్, ఎమ స్పీడ్, రాక్షస స్పీడ్ అయ్యా బాబు. పిల్లల గురించి అలా అనకూడదు గుండు. పిల్లలంటే ఎవరు? వికసించే పువ్వులు, వెలిగే దివ్యలు. ఆహా, అలాగే బాబు. అంతేకాదురా, పాలుగాడే పసిపిల్లలు దేవుళ్ళతో సమానం. ఓ పిల్లల కులదైవమా, ఓ పిల్లల కులదైవమా, ఈ రోజు మేము చేయబోయే పనులు, ఈ రోజు మేము చేయబోయే పనులు అనుకున్నవి అనుకున్నట్టుగా, అనుకున్నవి అనుకున్నట్టుగా, ఏ ఆటంకము లేకుండా, ఏ ఆటంకము లేకుండా జరగాలని ఆశీర్వదించు స్వామి, జరగాలని ఆశీర్వదించు స్వామి. హఠాత్తుగా డ్రమ్ మన మీదకి వస్తుంది. అది హఠాత్తుగా రాదు బాబు, ఎవరన్నా తోచిస్తే వస్తుంది. అరుగో బాబు, ఆ నవ్వుతున్న వాళ్లే వికసించే పువ్వులు, వెలిగే దివ్యలు. ఈ రిటైర్డ్ మేజర్ ఇంట్లో డిసిప్లిన్ అయినా కూడా పోవడమా? తొందరగా పనులు చేయండి, లేదా షూట్ చేసి పారేస్తాను. వెళ్ళండి. మేజర్ సాబ్, ఇస్ తరఫ్ దేఖో. ఎవరు మీరు? రై కట్ పారేస్తాను. అప్పుడు సార్ తుపాకీ కాల్చడం వచ్చు కదా అని పెద్దవాళ్ళ మీద ట్రయల్ చేస్తారేంటి సార్? ఒరే గుండు, నువ్వు ఎవరో శత్రు సైనికులు అనుకున్నాను. శత్రు సైనికులతో బురదతో ఎందుకు వస్తారు సార్? మీ నెత్తి మీద బాంబు వేసి వెళ్ళేవాళ్ళు. అది సరే, పిల్లల్ని కంట్రోల్ లో ఉంచడానికి బెస్ట్ కమాండర్ అటువంటి తీసుకొస్తాను. వెళ్ళాం ఏడి, ఎక్కడ ఇడుగో ఇక్కడ ఏడి అడుగుని సార్, కనపడుతున్నాడు కదా. ఎవరెత్తనా? అవునండి, బురదరాసుల స్టాచ్యూలో ఉన్నాడు, కానీ శుభ్రంగా స్నానం చేస్తే కమాండర్ లో ఉంటాడు. సరే, ఏం జరిగిందో కరెక్ట్ గా చెప్పు. కరెక్ట్ గా చెప్పండి. కరెక్ట్ గా చెప్పు. అయితే చెప్పేస్తున్నాను. చెప్పే గుండు అన్నాడండి, నీకు సైకిల్ ఎక్కడ వచ్చా అని అడిగాడు. నాకు తొక్కడం కూడా వచ్చు అన్నాను. నువ్వు తొక్కనక్కర్లేదు, ఊరితే ఎక్కు, నేను తొక్కుతాను అన్నాడండి. నేను ఎక్కాను కదండి, అతను తొక్కాడు కదండి. తొక్కి 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 బ్యాలెన్స్ తప్పి అన్బ్యాలెన్స్ అయ్యి. నేను అన్బ్యాలెన్స్ అయ్యానా? అవును, నువ్వు అన్బ్యాలెన్స్ అయ్యి, నా బ్యాలెన్స్ తప్పించి తీసుకెళ్లి బురదలో పడేశాను. నేను నిన్ను బురదలో పడేశానా? అది వాళ్ళు అదే అదే సార్, మేము ఇద్దరం కలిసి బురదలో పడిపోయాం. ఎవరు పడేస్తారు? మొత్తానికి పడ్డారు. మీరిద్దరు అలా లైన్ లో నిలబడండి. ఎందుకు సార్ కాల్ చేస్తారా? అబ్బే కడుగుతాను రంగయ్య. అయ్యా, ఆ పైకి స్నానం చేసి నీట్ గా నా బట్టలు డైనింగ్ టేబుల్ దగ్గర రండి. హాయిగా టిఫిన్ తింటూ మాట్లాడతాం. మాయిడి గారు చిల్డ్రన్, ఆర్డర్ లో లేని ఇల్లు మేజర్ లేని బెటాలియన్ లాంటిది. మిమ్మల్ని క్రమశిక్షణలో పెట్టడానికి కమాండర్ లాంటి ఒక కుర్రాన్ని సెలెక్ట్ చేశాను. AK-47 లాంటి ఆ కుర్రాన్ని చూడగానే ఓకే అనిపించింది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. గుడ్ మార్నింగ్.
గుడ్ గుడ్ నా డ్రెస్ నీకు బాగా సూట్ అయిందా? అవును సార్, చాలా బాగా సూట్ అయింది. కానీ నేనే దీనికి సూట్ అవ్వలేదు. కాస్త సైజ్ చేస్తే ఇదే గాక మీ సూట్ కూడా నాకు సూట్ అవుతుంది సార్. ఇదిగో బాబు, ఈ పిల్లలు తక్కువ వాళ్ళు కాదు. అల్లరిలో కోతితో పోటీ పడగలరు. వీళ్ళందరినీ సరైన దారిలో పెట్టు బాబు. ఓకే 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 మిస్టర్ రాజు, నాకున్న సిరి సంపదలు ఈ పిల్లలేనయ్యా. మై డియర్ చిల్డ్రన్, మీ కమాండర్ కి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. నా పేరు బబ్లు. బాగుంది. మై నేమ్ ఇస్ బన్నీ. గుడ్. నా పేరు టుంకి. వెరీ గుడ్. మేరా నామ్ బుజ్జి. క్యా జీ? బుజ్జి. వెరీ గుడ్. నా పేరు పుస్కి. పుస్కి రష్యన్ పేరు లాగా బాగుంది. నా పేరు చిన్నకుట్టి. ఏం కుట్టి? చిన్న కుట్టి. చిన్న కుట్టి, వెరీ గుడ్. నా పేరు గుండూరావు. చదువు లేదు, చదవలేదు, చదివినా రాలేదు, ఇంకా చదివినా రాదు. నిన్ను అడగలేదు, నోరు మూసుకో. మరి నీ పేరు చెప్పలేదే? నా పేరు సంధ్య. వెరీ గుడ్. ఇక నా పేరు రాజు. ఇవాళ నుంచి నేను మీకు ఫ్రెండ్ అనమాట. నన్ను ఫ్రెండు అని పిలవచ్చు. మీకు క్రమశిక్షణే కాకుండా చక్కని పద్యాలు, కమ్మని పాటలు, మంచి మంచి కథలు అన్ని నేర్పిస్తాను. ఓకే? చూడు రాజు, నువ్వేం చెప్తావో నాకు అనవసరం. క్రమశిక్షణ మాత్రం చెప్పి తీరాలి. రేపటి నుంచి వీళ్ళ పాలిటి మేజర్ వై క్రమశిక్షణలో సోల్జర్ బాబా. ఎక్స్క్యూజ్ మీ. సాంబార్ వేసుకో బాబు. చూడు బాబు, నువ్వు ఈ పిల్లల పాలిట అట్లకారవై, పట్టకారవై, చీపురు కట్టవై, చింత బరికవై, వీలైతే వేప రొట్టవై, నెత్తిన కాకి రెట్టవై. ఇదిగో సాంబార్ పైన ములక్కాళ్ళు. ములక్కాళ్ళ? ఇదిగో నాకొద్దు. ఐల్ హావ్ ఎగ్. అమ్మా ఇక్కడికి రావే, ఇక్కడికి వచ్చాయి. నాకు ములక్కాళ్ళ సాంబార్ అంటే ఎంత ఇష్టం, బాలే ఉంటది. బాబు రే, మా అమ్మ ములక్కాళ్ళ సాంబార్ ఎంత బాగా పెడుతుందో తెలుసా? ఏం వయసు? అబ్బా ఎంత చేస్తూ. తాతయ్య మనల్ని కంట్రోల్ చేయడానికి కమాండర్ని ఏర్పాటు చేశారు. కొత్తగా వచ్చి మన ఫ్రెండ్ అని అంటున్న అబ్బాయి మీద మీ అభిప్రాయం ఏమిటి? ఫ్రెండా గుండా, మన పాలిట శత్రు. అతను ఫ్రెండ్ తోలు కప్పుకున్న కమాండర్, మనల్ని కంట్రోల్ చేయడానికి వచ్చిన విలన్. Yes, he is our enemy. ఏ నాయక్ నహి ఖల్ నాయక్ హై. Yes, అతను వచ్చిన దారినే సూట్ కేస్ కూడా మర్చిపోయి పారిపోవాలి. ఆవేశపడద్దు, శత్రువుని మెత్తగా దెబ్బతీయాలి. అందుకే మనం ప్లాన్ నంబర్ 2 ఫాలో అవ్వాలి. ఏమంటారు? గుడ్ మార్నింగ్ మై డియర్ లిటిల్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ బిగ్ ఫ్రెండ్. వాళ్ళంతా బుద్ధిగా చేతులు కట్టుకుని గుడ్ మార్నింగ్ సార్ అంటున్నారంటే ఏదో భయంకరమైన బ్యాడ్ జరగబోతుందని డౌట్ గా ఉంది ఫ్రెండ్. నువ్వు నా చెవు దగ్గరకు వచ్చి అపసుకుని పక్షిలా కోతల కోయకు, కూర్చో. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఒక మంచి థ్రిల్లింగ్ అడ్వెంచరస్ కథ చెప్పబోతున్నాను. అది ఒక అడవిలో జరిగిన కథ, ఒక ఏనుగు కథ. నేను వెళ్ళి మంచినీళ్ళు తాగిరానా? ఓకే ఫ్రెండ్, త్వరగా రావాలి, లేకపోతే నేను చెప్పే తమాషాలని మిస్ అయిపోతావు. ఒరే గుండు, ఇక చూసుకున్న ట్రెండ్ టడన్ టడన్ టడన్. కాకులు దూరని కారడవి, చీమల దూరని చిట్టడవి. కాకులు చీమలు దూరకపోతే ఇంకందులో జంతువులు ఎలా ఉంటాయి? చూసావా పెద్ద డింగిడి ఎంత దెబ్బ కొట్టిందో. అడవిలో ఉన్నది గజరాజు, అడవి అంతకి మహారాజు. ఏనుగు ఏనుగు నల్లన్న, ఏనుగు కొమ్ములు తెల్లన్న. వాటిని కొమ్ములు అండ్రు, దంతాలు అంటారు. చిన్న డింగిడి గడికి లోకు అయిపోయావు. వీడు మరీను, వీడు అసలు చూడ కొత్త ట్రెండ్.
గుడిబుడి నడకల ఏనుగు, బుజిబుజి నడకల ఏనుగు, పిల్లల నేస్తం ఏనుగు, పాపల ఫ్రెండ్ ఏనుగు. ఒరే బబ్లు, ఏనుగు ఎక్కడైనా చొక్కాలాగు వేసుకుంటుందా? అయినా ఏనుగు అడవిలో ఉంటుంది కానీ ఇలా ఇళ్లలో తిరగదు. ఇది ఏనుగు అంట మనం దమ్మాలంట. అయినా కానీ ఎక్కడైనా ఏనుగులు సింహాలు పాటలు పాడి డాన్సులు చేస్తాయండి. కుదిరిందా నాయన? చిక్క కుదిరిందా తండ్రి? స్టార్ టీవీ, జీ టీవీ, ఎంటీవీ చూసే రోజుల్లో నీ పిచ్చి గాని ఏనుగులు పులులు సింహాలు ఏంటినైనా కాస్త నమ్మబుల్ గా ఉండాలి బాబు, నాచురల్ గా ఉండాలి. డైలీ మన కళ్ళ ముందు కనపడే ఎలుక, పిల్లి, కుక్క ఇలాంటివి చెప్పాలి. ఈ కుక్క పాఠం చెప్పి వాళ్ళు ఎలా పడేస్తారో చూడు బాబు. ఏంటి గుండు, పడేస్తావా? ఏది పడే చూద్దాం. పడేస్తా పిల్లలు, మై డియర్ లవ్లీ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు నేను కుక్క పాఠం చెప్తాను. కుక్క ఒకటి ఉన్నది, తోక దానికున్నది, తోక మెలిక పడ్డది, అది తిరిగి రానన్నది. కుక్క ఒకటి ఉన్నది, తోక దానికున్నది, పిల్లా పాపల్ని చూసిన మెల్ల మెల్లగా వచ్చును. ఎవరు బాబు కుక్కలా ఆడుతున్నారు? మిస్టర్ రాజు, రాత్రి బాగా నిద్ర పట్టిందా? ఎవరికి హ్యాపీ? వెరీ హ్యాపీ. నేను హ్యాపీ, గుండు హ్యాపీ, ఇక పిల్లలైతే హ్యాపీయే హ్యాపీ. మా ఫేసులు చూస్తే తెలియటం లేదు సార్ ఎంత హ్యాపీగా ఉన్నావో. నవ్వు, ఐ యామ్ ఆల్సో వెరీ హ్యాపీ. పిల్లలు ఎలా ఉన్నారు? పిల్లలకేంటి సార్ వజ్రాలు, నేను ఎక్కడున్నా ఏం చేస్తున్నా నన్ను ఒక క్షణం కూడా వదిలిపెట్టడం లేదు. ఏదో ఒకటి చేసిందాక వదిలిపెట్టలేండి, వాళ్ళ దగ్గర అంత టాలెంట్ ఉంది. బై ది బై, ఒక ముఖ్యమైన పని మీద ఈ రోజు ఊరు వెళ్తున్నాను. తాతి ఊరు వెళ్తున్నారంట. ఒరే గుండు, నేను తిరిగి వచ్చే వరకు ఇల్లు పిల్లలు జాగ్రత్త. ఇల్లు పిల్లల, ఇంటి సంగతి నేను చూసుకుంటాను, పిల్లల సంగతి రాజు చూసుకుంటాడు. గుడ్, వెరీ గుడ్. ఏంటి బాబు హ్యాపీనా? ఆ పిల్లలతో హ్యాపీనా? రే గుండు, నీకు విషయం చెప్పమంటావా? ఏంటి నాన్న? పిల్లలు మట్టిలో మాణిక్యాలరా. మట్టిలో మాణిక్యాలా? చెట్ల మీద కోతులేం కాదు. అయినా నీ పిచ్చి గాని వాళ్ళని మార్చాలంటే భూతాల్ని డబ్బాలో పెట్టి సీలేసేవాడు, దెయ్యాల్ని సీసాలో పెట్టి మూతేసేవాడు, ఏ మాంత్రికుడో మాయలడో ఎవరో రావాలి. ఎవరో రావాలి, నా ప్రాబ్లం వదిలించాలి, ఈ కోతుల పని పట్టాలి, మెంటల్ పీసును కలిగించాలి. ఎవరో రావాలి. మర్కట మంతకు మందులు వేసే మాంత్రికుడొచ్చాడు. కోతుల మూకల తోకలు కోసే కొడవలి తెచ్చాడు. అల్లరి వీరుల ఆటలు కట్టే దండము తెచ్చాడు. కాజుకో హ్యాండ్స్ అప్. మర్కట మందకు మందులు వేసే మాంత్రికుడొచ్చాడు. కోతుల మూకల తోకలు పోసే కొడబలి తెచ్చాడు.
స్వాభావిక నిద్ర అవ్రకదవ్ర చిటపటల చినుకుల్ల బిస్కెట్లు వర్షిల్చగా చెట్లకు కాసిన చాక్లెట్లన్నీ ఆ పట్టు చేసేస్తే నోళ్ళింక తీపే కదా బాన్ బాన్ ఇటికల్తో ఇల్లు ఉక్కి స్థల కళ్ళు దిల్లు కొంట మీది కోతిని దించే మ్యాజిక్ షో కేక్కులు గీక్కులు బిళ్ళలు గిళ్ళలు ప్రాక్కులు జాక్కులు జంసులు గింసులు పేర్లు లక్షలు బట్ బుద్ధిగా ఉండాలి శ్రద్ధగా చదవాలి పిల్లలు దేవుళ్ళు ఒక్కటని పిలిచాలి కన్నము వేసి చిటుకుమని వంపేస్తే కులిపీలు కురిసేనులే ఫ్రూట్ సలాడే పొర్లుకు వచ్చే జలపాతమైపోతే వా యా సీన్ హై ఐస్ క్రీమ్ కొండల్లో మేత ఫ్రూటీ చెరువుల్లో ఈత మిల్క్ షేక్ షవర్ కింద సాగే డిస్కో డ్రింకులు గింకులు జ్యూసులు గీసులు గ్లాసుల స్పూనుల కందని డోసులు పొట్ట చెక్కలు బట్ బుద్ధిగా ఉంటాము శ్రద్ధగా చదివేము వెరీ గుడ్ పిల్లలు దేవుళ్ళు ఒక్కటని పిలుస్తాము లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ఏం మహారాజా మీకు నిద్ర లేదా ఎక్కడ నిద్ర పడుతుందా ఆ పిల్లల గురించి ఆలోచిస్తుంటే అసలే వాళ్ళని సోల్జర్స్ కమాండర్ చేస్తానని మేజర్ గారు మాట ఇచ్చాను ఆ మాట గురించి ఆలోచిస్తుంటేనే నాకు నిద్ర పట్టడం లేదు మరి నీ నిద్ర సంగతి ఏంటి నా బతుకేం చెప్పమంటావు బాబు నిన్న బల్లిగండం తప్పింది మొన్న కుక్క గండం తప్పింది ముందు ముందు ఏ గండాలు వచ్చి మింగేస్తాయని భయంగా ఉంది నాయన కళ్ళు తెరిస్తే పిల్ల దయ్యాలు నిద్రపోదామని కళ్ళు మూస్తే ఒరిజినల్ దయ్యాలు బాబు ఈ రోజుల్లో ఒరిజినల్ దయ్యాలు ఎక్కడరా పడుక ఈ రోజుల్లో ఒరిజినల్ దయ్యాలు ఎక్కడ నంది కొండ నాగుల్లోన నన్న తిమ్మ నీడల్లో చంద్రవంక కోనల్లోన నంది పొద్దు శ్రీకట్లో నీడల్లే వదిలే ముందు ఇలాంటి అల్లరి పని చేసినందుకు క్షమాపణ చెప్పు గుట్టి చెప్తాను వదలను కొరికినా నా మీద కోపం రావటం లేదా ఈ ఇల్లు వదిలిపెట్టి పోవాలనిపించడం లేదా లేదు
పైగా నిన్ను మార్చి తీరాలనే పట్టుదల పెరిగింది. మిస్టర్ రాజు, ఏమిటి విశేషాలు? నేను ఊళ్ళో లేని రోజుల్లో పిల్లలతో ఏ ప్రాబ్లమ్స్ లేవు కదా. ప్రాబ్లమ్స్ ఏముంటాయి? ఏం లేవు సార్. ఆ చేతికి ఏమైందయ్యా? అదే అది తలుపులో పడి చెయ్యి నలిగింది సార్. చెయ్యి నలిగిందా? నిజాన్ని దాచి అబద్ధం చెప్పడానికి ప్రయత్నిస్తున్నావని నాకు బాగా తెలుసు. ఏం జరిగిందో ఆయా నాకు అంతా చెప్పింది. చూడు బాబు, అల్లరి చేసే పిల్లల్ని ఒక్క దెబ్బ కొట్టాలంటే నాకు బాధ. ఎందుకో తెలుసా? అమ్మ అని ఏడిస్తే రావటానికి వాళ్ళకి అమ్మ లేదు, బాధ చెప్పుకోవటానికి నాన్న లేదు. సార్ అవునయ్యా, నా కూతురు అల్లుడు నా పుట్టినరోజు నన్ను చూడడానికి శ్రీనగర్ వస్తూ దారిలో జీప్ యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు. ఆ సమయంలో ఈ పసిపిల్లల్ని ఎలా ఓదార్చాలో నాకు అర్థం కాలేదు. వాళ్ళ కన్నీళ్లు తుడవటానికి నాకు ఈ రెండు చేతులు చాలలేదు. తల్లి తండ్రి లేని పిల్లల కదా అని నేను చేసిన గారాభమల్లే వీళ్ళిలా అల్లరి పిల్లలుగా తయారయ్యారు. మిలిటరీలో ఎంతో మందిని డిసిప్లైన్ గా ఉంచిన నేను ఇంట్లో ఈ పిల్లల్ని డిసిప్లైన్ గా ఉంచలేకపోయాను. డోంట్ వరీ సార్, నన్ను వాళ్ళ కమాండర్ గా అపాయింట్ చేశారు. అతి త్వరలో వాళ్ళ అల్లరి మాన్పించి చిన్న సైజ్ బుద్ధుళ్ళు బుద్ధురాలుగా తయారు చేస్తాను. ఏం చేస్తావని ఇష్టం? ఎప్పటి నుంచో నాదో కోరిక. మా సంయమం చూసావు, వయసు ఎదిగినా మనసు ఎదగని పిల్ల, ఈడొచ్చినా ఇంకా చిన్నపిల్లని అనుకుంటోంది. మా సంజయ చక్కగా పట్టుబట్టలు కట్టుకుని బొట్టు కాటుకు పెట్టుకుని 16 నెలల తెలుగు ఆడపడుచులా చూసే అదృష్టాన్ని నాకు కలిగితే బాబు. ఏంటి కాఫీ తగలవుద్దా? ఇంత దరిద్రంగా ఉంది, రోజు రోజుకి మరీ చీప్ అయిపోతున్నాను. కాఫీ గురించి వంకాయలు పెట్టడం కాదురా, 10 రూపాయలు ఎలా సంపాదించాలో నేర్చుకో ముందు. 10 రూపాయలు సంపాదించడం నేర్చుకోవాలా? మరి అంత చీప్ గా మాట్లాడక మమ్మీ. నేనేదో కోట్లు లక్షలు సంపాదించాలనుకుంటున్నాను వీపీ మూర్తిగాళ్ళగా. చిన్నప్పుడు ఇల్లు వదిలి పారిపోయింది హలో బ్రదర్ ని. ఓరి ఓరి ఓరి, అట్లా కోట పంతులు నువ్వా? ఒరే గుండు, వీడు నీ మావయ్యరా? చిన్నప్పుడు ఎప్పుడు పారిపోయాడు అనుకున్నాను చూడు. ఎక్కడికి పారిపోయాడు? ఇక్కడే ఉన్నాడుగా మావయ్య. మావయ్య, ఈ కోట్ నీదేనా? ఈ టోపీ నీదేనా? ఈ స్కూటర్ కూడా నీదేనా? ఇది నీ కూతురు నూకారా? మిస్ నూకా. చూడండి, పొజమే చేయిస్తున్నాడు. రైల్వే ప్లాట్ఫారం మీద బస్ స్టాండ్ దగ్గర ఎంత మంది వేయలేదు చెయ్యి. ఏమిటి? నా కాబోయే భార్య మీద బస్ స్టాండ్ లో భుజాల మీద అయినా అది నీకు పెళ్ళామా? లక్షాధికారి కూతురు అది ఎక్కడ? పనికి రాకుండా తిరిగే నువ్వెక్కడ? లక్షాధికారివా అంటుదవ్వుకుంటూ అట్ల పిండి నిప్పుకునే వాడు నువ్వు లక్షాధికారి ఎట్లా అయ్యామావా? అంతా తన్నుల స్వామి మహిమ. తన్నుల స్వామి ఆయన ఎవరు? 10 మందిని తంతు తిరిగే పరమ పురుషుడు. ఆయన ఒక్కసారి తన్నాడంటే అదృష్టం పిచ్చి కుక్కలాగా వెంటబడి మరీ కరుస్తుంది. ఇప్పుడు ఆ పిచ్చి కుక్క ఎక్కడ ఉంటుంది మావా? కోటిపల్లి అనే ఓ మారుమూల గ్రామంలో. ముష్టివాళ్లగా తిరిగే నేను నా అదృష్టం కొద్దీ ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళాను. ఓం ఉల్టా సీదాయ నమః. తం 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 తంతాయ నమః. స్వామి, మీరు లాగి తంతే అదృష్టం దరిద్రం పట్టినట్టు పడుతుందని ఎందరో కోటీశ్వరులయ్యారని విని మీ చేత తన్నులు తింటానికి వచ్చాను స్వామి. ఏ తన్ను కావాలో చెప్పు బిడ్డ, తన్నించి పెడతా. వీడెవడు స్వామి? మిమ్మల్ని డామినేట్ చేస్తున్నాడు. వాడు నా శిష్య వెంట్రుక, రేటు వాడు చెప్తాడు, లెగ్ నేను లేపుతాను. అలాగా చూడు బిడ్డ, ఈ ఆశ్రమంలో తన్ను తన్నుకు ఒక రేటు. ఏ తన్ను కావాలో కోరుకున్నాయన నీళ్ళల్లో ముంచితంటే 50 రూపాయలు. అది ఆర్డినరీ తన్ను. పాలల్లో కాలు ముంచితంటే 100 రూపాయలు. ఇది ఏ క్లాస్ తన్ను? గంధంలో ముంచితంటే 200 రూపాయలు. అది విఐపి తన్ను. నీళ్ళల్లో పాలల్లో గంధంలో కలిపి 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 ముంచి లాకి తంటే అది సూపర్ తన్ను. ఇన్ని రకాలుగా తన్నగలరా స్వామి? తన్నేవాడిదయ్యా, తన్నించుకునేవాడు అదృష్టం. ఇన్ని తన్నులు తిన్నా కూడా అదృష్టం కలిసి రాకపోతే ఏం చెయ్యాలి స్వామి? మళ్ళీ వచ్చి తన్నించుకోవాలి. తన్నించుకోవటం కాదు, నేనే తన్ని నా భక్తిని నిరూపించుకుంటాను. అనుగ్రహించండి స్వామి, నా దగ్గర 100 ఉన్నాయి. లేచి ఇతడికొచ్చి తూర్పు నిలబడి దండం పెడుతూ వంగు నాయన. ఎందుకు స్వామి? ముందుకు వెళ్ళిపోవడానికి నాయన. లావుడు బాబు క్షమించండి బాబు, చావులారి తంతే అదృష్టం కలిసి వస్తుంది అనుకున్నాను కానీ మీలాంటి పెద్దాళ్ళ మీద పడతాను అనుకోలేదు.
పడితే పడ్డవలేవయ్యా, 27 నడునొప్పితో బాధపడుతున్న ఈ తోలుబేకి జబ్బుని నువ్వు నొప్పిని సాపు చేశావు. నేనా? చెయ్యని పూజలు లేవు, వాడని మందులు లేవు, తిరగని ఊళ్ళు లేవు. ఒక 10,000 నా దగ్గర లేవు. నానందంతో నేనిస్తున్నా. 10,000 చాలేరా, ఇంకో 10,000 తీసుకో. కానీ నేను వస్తున్నా, రెడీ తమిళ సోని. 20,000 చిన్న వ్యాపారం మొదలెట్టాను, అదే పెరిగి 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 నన్ను నా కూతుర్ని లక్షాధికారులను చేసింది. ఒరే, దాని మీద చెయ్యకరా, అది వాంతి చేసుకోకుండా నిన్ను పెళ్లి చేసుకోవాలంటే కనీసం నువ్వు కోటీశ్వరుడివి కావాలి. అమ్మా అమ్మా, మామ ఒక్క తనిదిరే లక్షాధికారి అయ్యాడంటే నేను తెలివిగా 10 అన్నులు తిని కోటీశ్వరుడు తిరిగి వస్తా. బాగా తన్నించుకున్నారా, నువ్వు బాగుపడడం కంటే నాకు కావాల్సిందే ఉంది. తనుల స్వామి, కాలెత్తి రెడీగా ఉండు. అమ్మాయి ఎర్రసాలువా తీసుకెళ్లి అతని భుజం మీద ఏంటి, ఇక ఆయన సంగతి ఎద్దు చూసుకుంటది. ఫ్రెండు, ఈ రోజు మేము నీకు కొత్త ఆట నేర్పిస్తాం. మీరు నాకు కొత్త ఆట నేర్పిస్తారా, ఏమిటది? చూడు ఫ్రెండు, మేము నీ కళ్ళకి ఆ బట్ట కడతాం, నీ చుట్టూ మేము తిరుగుతూనే ఉంటాం. నువ్వు ఎవరిని పట్టుకుంటే వాళ్ళ ఓకే, పట్టుకోకపోతే నువ్వు అవుట్. రెడీయా? ఈ షాల్ కూడా వేసుకుంటే బాగుంటుంది, హీరోనే ఉంటావు. ఓకే. ఎక్కడున్నారు? ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా? అతని మీద కష్టేదిందా? చేసే అలర కూడా హద్దు ఉండాలి. ఇన్నాళ్ళు పశువాళ్ళ కదా అని గారాబం చేశాను, కానీ ప్రాణాలు తీసి రాక్షసులు అవుతానని కల్లో కూడా అనుకోలేదు. రాజు మీకోసమే ఈ ఇంటికి వచ్చాడు. మీరు అతనికి ఏ హాని చేసినా సహనంతో భరించాడు. మీ అలరి మార్పించి మీకు మంచి ఫ్రెండ్ కావాలని ఎంతో ప్రయత్నించాడు, కానీ మీరు అతనికి చేసినేమిటి? అతని ప్రాణాలతో ఆడుకున్నారు. ఏ తల్లి కన్న బిడ్డో మీకోసం ఇంటికి వస్తే ఇదా మీరు చూపించిన అభిమానం? ఎదు పొడిచినందుకు అతను చచ్చిపోయి ఉంటే తిరిగి అతని ప్రాణాలు తెచ్చించేవారా? రాజు మీలాంటి రాక్షసుడు కాదు. మీరు అతనికి ప్రమాదం తలపెడితే, తిరిగి ఆ ప్రమాదం మీ మీదకి వస్తే ఏం జరిగిందో తెలిసి కూడా మీ ప్రాణాలను కాపాడాడు. అది నిజమైన స్నేహం అంటే. తాతయ్య, వద్దు సంధ్య. ఇంకా మీ మీద ప్రేమ జాలి చూపించాలంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది. మిమ్మల్ని క్షమించాల్సిందే నేను కాదు, ఆ రాజా. ఇంకా అతనికి మీ మీద ప్రేమ ఉంటే అతనే క్షమిస్తాడు. అతను క్షమించాడు అని తెలిసే వరకు నేను మీతో మాట్లాడు. వెళ్ళండి. ఫ్రెండ్,
माफ कर दो फ्रेंड, प्लीज एक्सक्यूज मी फ्रेंड, आई एम रियली वेरी सॉरी फ्रेंड, मैंने क्षमिंच फ्रेंड ओके ఇంకెప్పుడు అలా చేయమ్మా మమ్మల్ని క్షమించు ఫ్రెండ్ చేసిన తప్పు తెలుసుకున్నారు అంతే చాలు ఇవాళ నుంచి మన అందరం గుడ్ ఫ్రెండ్స్ ఓకే ఓకే నెక్స్ట్ ప్లాన్ ఏంటి సంజయ్ సముద్రంలోకి తోయడమా మంటల్లోకి నెట్టడమా లేదా చేతి మీద కొరికినట్టే వెనక నుంచి పడవటమా నువ్వు మారతానని చెప్తే నా ప్రాణం పోయినా పర్వాలేదు ఏమిటి ఫ్రెండు వాళ్ళందరినీ క్షమించావు నన్ను క్షమించవా నిన్ను క్షమించాలంటే నేను చెప్పినట్టు చేయాలి చేస్తావా చేస్తాను ఏం చెప్పినా చేస్తావా చేస్తాను ప్రామిస్ ప్రామిస్ ఒరే గుండు అందరూ రావాలి ఇంట్లో ఉన్న నౌకర్లందరూ బిలు అరే పుల్లయ్య మల్లయ్య ఎల్లమ్మ రండి రండి గారు మీరు రావాలి రండి త్వరగా ఏమిటయ్యా త్వరగా చెప్పు అవతల పకోడి మాడిపోతుంది ఏమిటయ్యా హడావుడి వాట్ హ్యాపెండ్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తున్నావు ఏం జరిగింది మమ్మల్ని అందరినీ లైన్ నిలబెట్టి మిలిటరీ మార్చింగ్ చేస్తాడేమో సార్ సార్ మీరు ఆ రోజున మనసులో కోరిక ఉంది అది నువ్వే తీర్చాలని అడిగారు గుర్తుందా అవును అటు చూడండి మీ కోరిక తీరింది చూడండి పిల్లలు అందరూ తాతయ్య గారికి నమస్కారం పెట్టండి నువ్వు నమస్కారం పెట్టాల్సింది నా కాదు నీ ఫ్రెండ్ కి వాయించమంటారు
అని తెలుసా మనసా నడిచే బృందావని నీవని తెలిసే కలిశా మీరు ఏ నిర్ణయమైనా బాగా ఆలోచించే తీసుకుంటారు. పైగా రాజు లాంటి బుద్ధిమంతుడు మంచివాడు ఈ కాలంలో దొరకడం చాలా కష్టం బాబు గారు. మిస్టర్ బాబ్, మాస్టర్ కిరా మాస్టర్ కిరా అని ప్రాణాలు తీసావు. ఏముంది ఇక్కడ? ఎంటి పైన చెరు, కుళ్ళి వాసన, నో చేపల్స్ నో పాపల్స్. నీ ఫెస్ బ్యాగ్, నీ చెరు బ్యాగ్, నీ ఇస్టేట్ బ్యాగ్. మై విలేజ్ ది గ్రేట్ కొబ్బరికాయల సుబ్బయ్య, మై ఫాదర్ హీ సన్ చిన్న కొబ్బరికాయల బుద్ధులు. మీ ఎస్టేట్ కి వచ్చాయంటే ఏదో ఒకటి తగలాలి కదా. అయితే వెంటనే గోదావరి ఎక్స్ప్రెస్ క్యాచ్ చేసి ఫాదర్ చోలో ఉదయలి అబ్బో, నీ కొబ్బరికాయ పగిలింది, నీ కొబ్బరి తోట ఖాళీ టైం వచ్చేసింది. వారి నీ కురుడిలో బురుడి ఏడ్రా గొడవ. నా కురుడిలో బురుడి కాదు, నీ కురుడిలో బురుడి. సత్యానుకున్న రావుడు బతికే ఉన్నాడు. బతికే ఉన్నాడా? నువ్వు చచ్చినంత ఒట్టు. దుర్గాపురం షెడ్ దగ్గర కొత్త కొబ్బరి బొండలాగా నిగురుగులాడుతూ కనిపించాడు. ఆడ తిరిగి వచ్చాడో? రాడు, తిరిగి రాడు, రాకూడదు. సచ్చినడు సచ్చినట్టు అక్కడే సావాలి. అయ్యా, మండపేట మబ్బులు గారి కబురు పెట్టు. నేను చెప్పానని చెప్పు. ఆ రావుడు గారు బతకూడదు. ఆడి శవం కూడా ఈ ఊళ్ళో ఎవరికంట. హలో ఫ్రెండ్,
దొరగారు దొరగారు, నది దిగువ వరకు ఈత కొడుతూ పడవల మీద ఎత్తికాను దొరా. ఎక్కడ మనిషి జాడ తెలవలేదు దొరా. రెండు రోజులుగా ఎదుగుతున్నా, మాకు శవం కూడా దొరకలేదు దొరా. ఇది రెడ్ క్రాస్ మొబైల్ హాస్పిటల్ బాబు. రెండు రోజుల క్రితం మేము పాపికొండల నుంచి వస్తుండగా నువ్వు గోదావరిలో కొట్టుకుపోతూ కనిపించావు. అదృష్టవశాత్తు నేను కాపాడుకోగలిగా. ఇంతకీ నువ్వెవరు? ఏ ఊరు మీది? నా పేరు రావుడు. నాది కోటిపల్లి. కోటిపల్లె? అక్కడ మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. మా అమ్మ పార్వతమ్మ. అవును డాక్టర్, మా కోటిపల్లి చాలా అందమైన ఊరు. అయిన వాళ్ళ మధ్య ఆత్మీయంగా పలకరించే వాళ్ళ మధ్య అందమైన కళ లాంటిది నా జీవితం. అంటే నేను ఈ ఊరు వదిలిపెట్టి 4 నెలలైందా? Ha ha ha!
భగవంతుడు మీ అందరికీ తీరని న్యాయం చేశాడమ్మ. నాలుగు నెలలు మీ అందరి జీవితాల్లో వసంతం కురిపించిన రాజాని నిర్దయగా దూరం చేసి మిమ్మల్ని చాలా బాధ పెట్టాడు. రాజు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినా ఇంకా మనందరి మధ్య ఉంటున్నట్టు, మాతోనే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది మేజర్ గారు. మన ఊహలు ఊహలే కాని నిజాలు కావు. తీపి జ్ఞాపకాలు తప్ప మనకేమీ మిగలేదు. ఏమిటమ్మా మీరనేది? మీ రావుడు ఇల్లు వదిలి పట్నం వెళ్ళి నాలుగు నెలలు అయిందా? అవును బాబు, నాలుగు నెలల క్రితం వాడు పెళ్లికి నగలు చేయిద్దామని పట్నం వెళ్ళాడు. మరక్కడ ఏ దుర్మార్గులు ఏం చేశారో ఏమో, వాడు తిరిగి రానేలేదు. ఆ షాకు నుంచి ఇంకా అతను కోలుకోలేదు. అందుకే ఈ నాలుగు నెలలు ఎక్కడుంది ఏం చేసింది చెప్పలేకపోతున్నాడు. ఏది ఏమైనా మీ అందరి దయవల్ల నా బిడ్డ నాకు దక్కాడు, అంతే చాలు. అమ్మా అన్న పిలుపుకి నాళ్ళు దూరమై బతకలేక బతుకుతున్నాను బాబు. నేనెందుకు దూరం అవుతానమ్మా? మనిషికి చావుంటుందేమో గాని మమకారానికి చావులేదు. నీ అందరి మమకారమే మళ్ళీ నాకు ప్రాణం పోసింది. మొత్తానికి నువ్వు చాలా అదృష్టవంతురాలు అమ్మా. నిజమే బాబు గారు, కానీ వచ్చేదారిలో రావుడు నిన్నాళ్ళు ఎక్కడున్నావురా అని అడిగితే, పట్టణం నుంచి వచ్చేటప్పుడు రౌడీలు తనను కొట్టడం తప్ప ఈ నాలుగు నెలలు తను ఎక్కడుంది ఏం చేసింది ఏమీ గుర్తులేదంటున్నాడు. గుర్తురాని గతం గురించి అడగడం అనవసరం అమ్మా. రాముడు మళ్ళీ మామూలు మనిషే మనకి దక్కాడు. మనం వచ్చి ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉంటే అంతే చాలు. అవును రామ్మా, భగవంతుడు మంచి వాళ్ళకి ఎప్పుడు ద్రోహం చేయడు రాముడు. ఈ నాలుగు నెలలు నిన్ను మాకు దూరం చేసిన మళ్ళీ మా దగ్గరికే చేర్చి ఆ దేవుడే చేసిన తప్పు తిట్టుకున్నాడు. పార్వతమ్మా, మంచి రోజులు మళ్ళీ వచ్చేసాయి. త్వరలో మంచి ముహూర్తాలు చూసి ఉషకి రావుడికి పెళ్లి చేసేసి నాలుగు అక్షింతలు వేసేసి హాయిగా చుట్ట కాల్చుకుంటూ నేను పందిరి బయట కూర్చుంటాను. నీతోనే గనక పెళ్ళైతే గనక తర్వాత ఏమి చెయ్యాలి? కావుని కాస్త అడగాలి అంటూ ఉంటే వింటున్న వాళ్ళు వేడికి పోవాలి. నాకే గనక నీతోనే గనక పెళ్ళైతే గనక తర్వాత ఏమి చెయ్యాలి? కావుని కాస్త అడగాలి. ముద్దుల్ని పెట్టి మోమాట పెట్టి నిలువెల్ల చుట్టి కౌగిళ్ళు కట్టి మురిపాలు చెల్లించదవిలోని పాఠాలు చదువుకోనైనాడు అదుపు లేని అందాలన్నీ అడిగినాడు. తప్పో ఒప్పో తప్పేదట్ట తెగించకుంటే తగ్గదు మంట మాయ మనసు మాట వినదు కదా. నాకే గనక నీతోనే గనక పెళ్ళైతే గనక తర్వాత ఏమి చెయ్యాలి? కావుని కాస్త అడగాలి. Bubba 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 bubba
కాయలెందు వేసి చొరవేదో చేసి పరువంత దిల్చేయనా తనువు నీకు తాకించి రుణము తీర్చుకుంటాలే తనిది తీరిపోయేదాకా తపన దించుకుంటాలే రాదొచ్చాడయ్యా నాట అయిపోయింది మా రాముడు ఊళ్ళోకి వచ్చాడు నీ ఆట కట్టే రాముడు ఊళ్ళోకి వచ్చాడా మొదల కంట దరికిన కొబ్బరి మొక్క మళ్ళీ పిలకి వచ్చినట్టు సచ్చాడనుకున్న రాముడు మళ్ళీ ఊళ్ళోకి వచ్చాడంట వాడు ఎక్కడ కనపడ్డా సరే అతను చూసేసి మరేంటి వాడిని నేను ఫ్రంట్ నుంచి మాట్లాడుతుంటే నువ్వు బ్యాక్ చూపిస్తావంటే ఆ సైలెంట్ రా ఎంత ధైర్యం రా నీకు నా తోటలోకి వచ్చి నా మనుషుల ముందు నేను కూర్చోండి వారి మీద దొరబాబులో కూర్చుంటావా అనేసండ్రా అబ్బా కరం సాగు కొట్టి కాకలాగా అట్టయిపోతాడు వాళ్ళు కొట్టి లాభం ఏమిటి ఒకసారి చూడు బావి బావికి ఒక గిలక ఆ గిలక ఒక తాడు ఆ తాడుకి వెళ్ళాడు నీ కొడుకు వాళ్ళు తాడు వదిలితే బావిలో నీళ్ళని కొబ్బరి నీళ్ళ తాగేస్తాడు నీ కొడుకు కొబ్బరికాయల సుబ్బయ్య ఇంకోసారి నా మీద కన్నెత్తితే కళ్ళు పీకి కొబ్బరి సిప్పు కత్తికించి నా ఇంటి గుమ్మానికి దిష్టి బొమ్మలా ఎలాడేస్తాను తాడు వదిలేనరా వాట్ ఫాదర్ ది గ్రేట్ కొబ్బరికాయల సుబ్బయ్య మే హెల్ప్ యూ ఈ తాడు అవును బావిలో ఉండాలి చూడు నువ్వు పైకెట్టు వచ్చావురా వాట్ నాన్ సెన్స్ నేను బాగా ఉంటాడు ఎవరు చెప్పాడు రాముడు చెప్పాడు రాముడు చెప్పాడా నువ్వు బాగా ఉన్నావు చెప్పేసి రాముడు నాతో చెప్పాడు అన్నట్టు ఈ తాడు నువ్వెందుకు అవుతున్నట్టు బావిలో నువ్వు ఉన్నావు పైకి రావుదామని కొబ్బరికాయ పెట్టుకుంటాడంటే మొహం బత్తడి అయిపోతే అటు నాసేసి విజయ బిర్యానీ ఫ్రూట్ ఒక కోల కాటర్ వల్ల గెలకంటే బాస్పత్రి వారిని ఇంతకు లోపలే ఉందో శ్రద్ధ లాగు ఇగో నువ్వా మళ్ళెందుకు వచ్చావురా అక్కుపక్షి స్వామి ఇంత ముందు వచ్చినప్పుడు తన్నకుండా పంపించారు ఈసారి తన్ని ఆశీర్వదించండి స్వామి అబ్బా నువ్వు నాకెక్కడ దొరికావురా సైంధవుల్లాగా సరే 500 రూపాయలు అక్కడ పెట్టి వెనక్కు తిరుగు తంతా 500 స్వామి వచ్చేటప్పుడు బస్సులో నా పర్సు కొట్టేశారు స్వామి ఇప్పుడు నా దగ్గర 10 పైసలు కూడా లేవు పోనీ ఓ పని చేయండి స్వామి అప్పు రాసుకోండి అప్పా ఇది ఆశ్రమం అనుకున్నావా సారా కొట్టు అనుకున్నావా డబ్బి మంది తనను స్వామి ఇదేనా మీ భక్తలక్షణ ఇదేనా భక్తుల మీద మీకుండే అనురాగం స్వామి నోర్మై నువ్వేనా భక్త కన్నప్ప అనుకున్నావా నేనేమైనా కాలో హస్తీశ్వరుడు అనుకున్నావా గెట్ అవుట్ ఫ్రమ్ మై ఆశ్రమం గెట్ అవుట్ అవును నువ్వు తప్పుకోరా భక్తుడు తప్పుకో ఏరా జడలు పెడ స్వామి డబ్బులు వంద తన్నవా డబ్బులు వంద తన్నవా అరే పంది డబ్బులు వంద తన్నవా అరే కుక్క డబ్బులు వంద తన్నవా అరే గజ్జి కుక్క డబ్బులు వంద తన్నవా తన్నను తెగ ఊగిపోతున్నావేంట్రా రే డబ్బులు ఇస్తే నువ్వు తనేదేంట్రా 100 రూపాయలు ఇస్తే పిచ్చి తన్నులు నేను తంటానరా నువ్వు కడుపుకి చికెన్ గాని మటన్ గాని తినేవాడు అయితే తనరా తనరా పక్షవాతంట్రా దమ్ముంటే వద్దు స్వామి మిమ్మల్ని రెచ్చగొట్టి ఫ్రీగా తల్లించుకోవాలనుకుంటున్నాడు వీడు తల్లినా మీరు మాత్రం తల్లవద్దు ఎరా తన్న తన్నవా తన్న తన్నవా నువ్వు తన్నేదంట్రా నిన్ను నేనే తట్టనరా రే నేను ఇక్కడ కూర్చో తంటానరా నన్ను వీడి 100 తో పూర్తి అయిపోయా వెరైటీగా 200 తిడతానరా బాకీ దొడ్డు దోమ ఆవేశం ఆపకండ్రా ఆవేశం వస్తే ఏం చేస్తావురా బురదలో పంది నా గ్రహాన్ని చంపకండ్రు ఏం చేస్తావురా ఈ రోజు ఏం చేస్తావురా గట్టితో కాక కొట్టేది నీకు దమ్ముంటే కుంకురే తండ్రా గాడిద తండ్రా ఎదవా తండ్రా పంది తండ్రా గజ్జి కుక్క తండ్రా బుచ్చి తండ్రా కచ్చి తండ్రా కుచ్చి అమ్మో అయ్యో ఓహయ్యో ఓహరితనుల స్వామి నీ అమ్మ కడుపు మాడ అమ్మో గాడితన్న దన్నావు కదరా నీ కాలుకు ఫ్రాక్చర్ అయిపోను నీ కాలుకు పోలి వచ్చి రాలిపోను
అమ్మో తంటే తనేవు గాని ఈ దెబ్బతోనే నా సుడి మారితే నీకు గుడి కట్టిస్తా తన్నుల స్వామి పిచ్చికేక్కలేస్తున్నాడు నువ్వా ఏ తన్నుల స్వామి ఇదంతా నీ మెహర్బాణి తన్నుల స్వామి ఓ తన్ను తన్నుల స్వామి దంతే బంతిలో ఇక్కడికి వచ్చి పడ్డావు బాబు అవును ఇదంతా తన్నుల స్వామి మహిమ రాజు నువ్వు ఈ ఊళ్ళో ఉన్నావా రాజు రే నా ఊళ్ళో ఉండకుండా నీ ఊళ్ళో ఉంటాను రా స్వామి స్వామి రాజు నేను నన్ను గుర్తుపట్టలేదా రాజు గుర్తుపట్టాను నువ్వు నా మంత్రివి అవును మంత్రి మన సేనాధిపతి ప్రభు బాసు వీడేదో పిచ్చి కుక్క అరిచినట్టుంది బాసు కుక్క ఒకటి ఉన్నది తోక దానికి ఉన్నది బాబు మా ఊళ్ళో చాలా కుక్కలు ఉన్నాయి కావాలంటే రెండు తీసుకెళ్ళు ఏనుగు ఏనుగు నల్లన్న దాని కొమ్ములు తెల్లన్న అది నా సంగతి మనాడు ఏనుగు కోసం వచ్చాడు అలా అడవికి తీసుకెళ్లి ఒక ఏనుగు చూపెట్టండి రాజు నేను రాజు నీ గుండు రాజు ఏనుగు చూసుకో బాబు తెచ్చుకో రాజు 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 నన్ను మర్చిపోయావు రాజు నా మాట విని రాజు పిల్లలంతా ఫ్రెండ్ ఫ్రెండ్ అని కౌరుస్తున్నారు రాజు రాజు మనం అంతా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం రాజు రాజు నేను చెప్పాను పూర్తిగా విని రాజు 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 నాతో పాటు వచ్చే రాజు పిల్లలంతా నీ రోజు చూస్తున్నారు రాజు రాజు నేను పిచ్చాడు కాదు రాజు రాజు సంజమ్మా సంజమ్మా నువ్వు నమ్మలేని నిజం ఒకటి చెబుతానమ్మా రాజు బతికే ఉన్నాడు అవును సంజమ్మా కోటిపల్లె చూశాను వస్తానని చెప్పలేదమ్మా నన్ను అసలు గుర్తుపట్టనట్టు నేనెవరో తెలియనట్టు ఏదేదో మాట్లాడేశాడమ్మా అవును సంజమ్మ రాజు నన్ను గుర్తుపట్టనట్టే మాట్లాడాడు లేదు ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుంది మనం నేర్పించడానికి అలానే ఉంటాడు రాజు ఎప్పటికీ అలా అండు వెంటనే తాతకి ఫోన్ చేసి చెప్తాను రాజు అక్కడ ఉన్నాడని తెలిసిందా అవును తాతయ్య నేను వెంటనే కోటిపల్లి వెళ్ళి రాజును కలవాలి అలాగేనమ్మా కోటిపల్లిలో ధర్మయ్య అనే నా ప్రాణ స్నేహితుడు ఉన్నాడు నువ్వు వెంటనే వెళ్ళగలవు తోడుగా గుండెను కూడా తీసుకెళ్ళు శంకుపల్లి అప్పయ్య ఆ ఫేస్ చూడు ఈ ఫేస్ చూడు నో డిఫరెన్స్ సేమ్ టు సేమ్ బస్సు బుక్ అయిపోయాను నోరు మూసుకుని ధర్మ గారిని ఎక్కడ అడుగు అలాగేనమ్మా నోరు మూసుకుని అడుగుతున్నారు ధర్మ గారి ఎక్కడ శాంతర్రి పగిడి ధర్మయ్య గారి అడగవా ఊళ్ళోకి వెళ్ళి అడుగు చెబుతారు వీళ్ళెవరో ఉషింటికి వెళ్తున్నట్టున్నారు వీళ్ళని ఎలాగైనా సరే కాకా పట్టి ధర్మయ్య మావ ఇంటి దాకా తీసుకెళ్తాను అక్కడ వీళ్ళే వహిస్తారు నా డప్పు హుషం ఉండు పగిడి ఎలవయా చెప్పావు గానే అయ్యో లగేజ్ అది నో ప్రాబ్లం యువర్ లగేజ్ మై భుజంస్ అయ్యి బాబాయ్ వీడెవడో ఇంగ్లీష్ నేర్చుకున్న కూలీలా ఉన్నాడే నో కూలీ ప్రజా పర్పస్ జన సేవ ఐ విల్ షో ధర్మయ్య హౌస్ ఐఎమ్ ముఠా మేసి కూలీ నెంబర్ వన్ దడ్డాంచికి దడ్డాడ్ బాబు నువ్వు కోటిపల్లి కాటన్ దర్వాన ఆయన నో కాటన్ దిస్ ఇస్ కద్దర్ అయ్యో యు ఫాలో మీ ఓరేని ఇంగ్లీష్ తగలడరే ఏనే ఈ కొబ్బరికాయ చొప్పై పేరు చెబితే కోనసేవలు కొబ్బరి చెట్లన్నీ తెగ ఊగిపోవాలా అది సరే నీ తదనంతరం ఏముందని మా బుద్ధులు గారు ఉన్నారు కదా నా తర్వాత బరువు బాధ్యతలన్నీ ఆడే మొత్తం దిస్ ఇస్ బాత్రూల్స్ బ్యూటిఫుల్ బాత్రూల్స్ యు లైకింగ్ ఇదిగా ఆయన మోసేది ఎలక్కాయ ఆడు చూడండి మా అబ్బాయిని ఈస్ట్ గోదావరి బెస్ట్ అంబరీష్పురి ఊళ్ళో సామాన్లన్నీ నెత్తెడుకుని ఊళ్ళో మోత్రాలు దిస్ ఈస్ ఆల్ కోకోనట్ ట్రీస్ అండ్ జామ పండుస్ ఏంట్రా వంతలు ఆపేశారు వంతలంటి నోరే పడిపోయింది ఎవరో పట్నం లేడీ కోడి అంతాల లేడి ముయ్యటం కాదు ఒక్కసారి తల తిప్పి ఆ టేపు చూడు బాసో బాసా ఓ మై గాడ్ దిస్ ఈస్ ధర్మ సొంత హోమ్ టేక్ ది సామాన్ వెరీ మచ్ థ్యాంక్ యూ మనిషి కోతిలో ఉన్న ఎద్దులాగా లగేజ్ మోసావు వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాన్ గుడ్డు అతని కూలి ఇచ్చి పంపించు మేడం ఐఎమ్ నాట్ కూలి ప్రజా పర్పస్ నీకు దండం పెడతాను రా
బస్సు దిగిన దగ్గర నుంచి బాతులు అంటావు, కోకోనట్స్ అంటావు, కద్దర కాటన్ కింగ్ అంటావు. ఇంగ్లీష్ తగలయ్యా, నీకెంత కూలీ కావాలో తెలుగులో చెప్పరా? నాకు కూలీ వద్దు, జాలి వద్దు. లోపల ఉష అనే ఒక ఆడ మిషన్ ఉంది, దాన్ని ఎంతో గాఢంగా ప్రేమించాను. నా సాహసం గురించి, నా మేసం గురించి దాని మీద ఎంతో గొప్పగా చెప్పాలి. బల్బిత్రే బలాబల్ అని చెప్పాలి. ఏంట్రా బల్బిత్రే బలాబల్? బల్బిత్రే బలాబల్ ఇంగ్లీష్ ఏంట్రా? అదేదో తెలుసుకుందాం. పక్కకు రారా. ఎక్కడికి? నువ్వు అవుట్రా రే. అవునమ్మా, వీళ్ళ తాతయ్య మేజర్ నారాయణమూర్తి. నేను చిన్నప్పటి నుంచి, అంటే ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులం. మరి మీరిద్దరు? మేమిద్దరం ఒకే కంచంలో తినేవాళ్ళం, ఒకే మంచంలో పడుకునేవాళ్ళం, ఒకే చుట్ట కాల్చేవాళ్ళం. కాకేంగిరి చూడమ్మా, మన ఊళ్ళో శ్రీరామ ఉత్సవాలు దివ్యంగా జరుగుతాయని చూడడానికి వాళ్ళ తాతయ్య పంపించారు. మరి నువ్వెలా చూసుకుంటావో ఏమిటో. బయట రైతులు నాకోసం ఎదురు చూస్తున్నారు, మాట్లాడొస్తాను. రండి రండి, కూర్చోండి. అబ్బా చూడు, ఇక్కడ నుండి నువ్వు నన్ను రండి కూర్చోండి అని అండిలతో బాధ పెట్టద్దు. సంధ్య అని పిలవాలి. అలాగే. మరైతే నువ్వు నన్ను ఉషా అని పిలవాలి. ఉషా? బాగుంది, చాలా బాగుంది. చూసావా తమాషా, నీ పేరు ఉషా, నా పేరు సంధ్య. తెల్లవారగానే వచ్చే నునువెచ్చటి సూర్యకిరణాలను ఉషస్సు అంటారు. సూర్యాస్తమయం జరిగేటప్పుడు సంధ్య వేళ అంటారు. మనిద్దరి పేర్ల మధ్య ఎంత అనుబంధం ఉందో చూసావా? నిజమే సంధ్య, నేనింతవరకు ఆలోచించనే లేదు. అవును, ఈ ఊళ్ళ విశేషాలు ఏమీ చెప్పవా? ఎందుకు చెప్పను? ఊరు నిండా కొబ్బరి తోటలు, అరటి తోటలు, మామిడి తోటలు, జామకాయ తోటలు, చెరుకు తోటలు ఉన్నాయి. అసలు ఇక్కడ పండని పంట లేవు. అవును, నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వేంటి కిటికీలోంచి బయటకు చూస్తున్నా? ఏం లేదు, ఈ కిటికీలోంచి చూస్తుంటే ఊరు చాలా అందంగా ఉంది. అవును, ఈ ఊళ్ళో బాగా ఫ్లూట్ వాయించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఫ్లూటా? ఆ సెక్షన్ వాళ్ళు ఎవరూ లేరు, గాని డప్పు వాయించే సోగ్గారు మతుకున్నాడు. డప్పు వాయించే సోగ్గారు. తలకాయ నొప్పిగా ఉంది, ఒక కప్పు కాఫీ తెచ్చి పెడతావా? అయ్యో, ఆ సంగతి మర్చిపోయాను, ఉండి ఇప్పుడే తెస్తా. మా కర్ర కడుపుతో ఉంది కదండి, అది పొద్దున్నే డెలివరీ మగబెట్టిన కదండి. ముదనే పల్లె ఇన్నాళ్ళు నన్ను వదిలేసి ఇక్కడ దాక్కున్నావా? అందుకే నిన్ను ఎత్తుకుంటూ నేను ఇక్కడికి వచ్చేసాను. మన ఇద్దరు విషయం ఇంట్లో ఎవరికి చెప్పదు. సాయంత్రం గోదావరికి వచ్చి అక్కడ ఎన్ని విషయాలు తీరుగ్గా చెప్తాను. కాఫీ రెడీ? నువ్వు కాఫీ తాగుతూ ఉండు, నేను నీకు నీళ్ళు రెడీ చేస్తా. అలాగే. సంధ్య, నీకు నీళ్లు మరీ వేడిగా కావాలా, గోరువెచ్చగా కావాలా? అసలు ఇంటి చుట్టాలమ్మ వచ్చింది, చూస్తే బాగుండదు. మన ఇద్దరం కాస్త అడవడంగా ఉండటం మంచిది. ఏమైంది? నీకెప్పుడు ముద్దులు పిచ్చే. బాసు, నిన్న సాలింటికి వెళ్ళిన కాని కలరావంలో మింగిన వాళ్ళకి కళ్ళట్ట ఎట్టు సొత్రంటి పంపదీసి వాళ్ళిట్లో ప్లగ్లో ఏలుగాని ఎట్టలేదు కదా. అంతకన్నా ఎక్కువే జరిగింది. నేను షంట్లోకి అడుగు పెట్టగానే బావిలో పెట్టిన బాంబులాగా ఆ పట్నం పిల్ల నా మీద దబేల్ని పడి జబ్బలు నొక్కేసి గోడ మీదకి తోసేసి టప 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 అని ముద్దుల వర్షంతో తడిపేసింది. నిజంగానా? పరిశైలిలోనికి అన్ని ముద్దులు ఎలా ఇట్టేసింది బాసు? చేతులు ఇయ్యావా? బంగారం లాంటి రావణ ముద్దు పెట్టుకోవడానికి పాత పరిశీలి కావాలట, అడు మొగాళ్ళకి ముద్దు వచ్చేస్తాడు. అవును, వత్తడు వత్తడు. ఆ పట్నం పిల్ల పరమ కిలాడి. పరిచయం లేని వాళ్ళని పరిచయం చేసుకుని, తెలియని వాళ్ళు తెలిసినట్టు ఏరో యాక్టింగ్ చేసేసి కలర సోడా ప్యాకింగ్ చేస్తుందంట. లేకపోతే కోకోనట్ చెట్టుంత వాణ్ణి నా చేత లగిసిపోయిద్దా దాని సేకదారగా. ఏంట్రా నువ్వు నిజమే చెప్తున్నావా? ఇదిగో ఏడాది ఒకసారి నేను చెప్తాను, అదే ఇది వస్తా. పట్నం పిల్ల ఎవ్వరం మిల్క్ రోట్ లాంటి ఆ పిల్లకి మన జొన్న సంగతి దెబ్బలు చూపిస్తా. రే నల్లాడా, నువ్వు ఆ పంప్ సెట్ దగ్గరకు ఆ పట్నం పిల్లని రమ్మను, అది వచ్చాక దాని సంగతి జడ్జర్ జడ్జరే బజ్జర్ బజ్జరే. ఓకే బస్, ఇప్పుడైనా చెప్పొస్తాను.
పట్నంపిల్ల, రాముడు ఇందాక నీతో ఇంట్లో మాట్లాడటం కుదరలేదంట, ఇప్పుడు తిన్నగా పంపుసేటి దగ్గరికి వచ్చి అన్ని విషయాలు మాట్లాడుకొచ్చాడు. ఎన్ని వచ్చాయి? ఎగబడి దిగబడి మగసిరి కలబడి అలిగిన అందాలుగ నీవే పదమంట. చిడబడ చిట్ట పట్ట కలబడి ముద్దు మీద ముద్దు పట్టన్న. పడుచుల వనపుల చిలకల పిలపిల పనుకుల గుడి గుడి గురుగుల గుడి గుడి నడకలు వెంటాడు వేళల్లో. చిటపడ చిట్ట పట్ట కలబడి ముందు మీద ముద్దు పెట్టన్న. రాముడు నిజంగా శ్రీరాముడు సింగిల్ పత్నీవతుడు అన్నాగా. మీ ఇంటికి వచ్చిన పట్నం పిల్లని నీకు తెలియకుండా పంపు షెడ్ దగ్గర రమ్మన్నాడు. కావాలంటే వెళ్ళి చూడు, అది నిజమైతే వాణ్ణి జాబ్బే అను, నన్ను రాబ్బే అను. ఆ తర్వాత పూల్ కిలే హే గుడిషన్ గుడిషన్ పూల్ ఓర్ కాంటే పూల్ ఓర్ పత్తర్ కాట్ర వల్లే. ఇక ఎలిగించాను చూడు, వీళ్ళిద్దరి మధ్యన ఒక్కలాపి డొక్కు, రెండేసి రొట్ట, మూడేసి మువ్వ, నాలుగేసి నంది, ఐదులాం బండు. పట్నం పిల్ల వద్దంటావు, రాడు రాడు, ఆ పిల్ల వచ్చేస్తుందిరా. రాని రాని, ఇక దాని పని జజ్జర జజ్జర బజ్జర బజ్జర. అదిగో వచ్చేస్తుంది, పొందరా పోదాం. రావేనా రాజమండ్రి రవ్వల ములికి, ఈ రావుడితో తొక్కడి బిళ్ళ ఆడితే ఉక్కిరి బిక్కిరి అయిపోతావే. నన్ను కూడా గుర్తుపట్టలేమని కంగారు పడ్డాను. నిన్ను గుర్తుపట్టలేకపోవటమా? నిన్ను మర్చిపోతాను. నాకు తెలుసు రాజు, నువ్వు నన్ను మర్చిపోవని. ఏదేమైనా మనం మళ్ళీ కలుసుకున్నాం. Really, I'm so happy. I love you, Raju. I love you so much. I love you. Yeah, I also the love, love. You love, I love. You the Godavari Express, I Visakha Express. You know, the English pictures, the touring talkies, the black tickets, and the cut parts, the fight parts, and the dishum dishum, the actions, and the beautiful sky, color pools, color aquals, cool drinks, the Pepsi Cola, the Coca-Cola. English, Dad, can you work on it? That's all. Norway, you want to load up for the bar?
బ్లాడర్ పగిలిపోతున్నా రే. దక్కన్ కాటిలో నిన్న ఎక్స్ప్రెస్ హిండు కాట్ర జరిగిన ఆసుపత్రి బ్లాడర్ పగిడి పగిడి. See that scene. Give me the noodles, the fried rice, chili chicken, ginger chicken, mutton, coffee. Maine pyar kiya. Anduke cheptana. Anudrese, nuvu na pranta pagidi epo. Please. And everybody love, love, love story. Nuvu em marled Raju. Oh. Nee joke lo. Nee comedy lo. Idente. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది రాజు? ఎక్కడికి? రాజు లేదు, గీజు లేదు, ఇప్పుడు డప్పు చిరిగిపోతుంది. అయ్యో అయ్యో అయ్యో, ఇదేంటి సంజయ? ఉన్నట్టుండి నీళ్ళతో చనిపోయాడు. అది నాకు అర్థం కావట్లేదు. ఇప్పటిదాకా శుభ్రంగా మాట్లాడాడు, వాటేసుకున్నాడు, పిచ్చి పిచ్చి ఇంగ్లీష్ మాట్లాడాడు. ఆ ధర్మయ్య గారు అమ్మాయి ఉషన్ చూడగానే సడన్ గా నీళ్ళతో చనిపోయాడండి. దీన్ని బట్టి చూస్తుంటే అతని ఇద్దరు అమ్మాయిల మధ్య నలుగుతున్న ముద్దులు ప్రేడై ఉంటాడు. ఏది ఏమైనా సంజయ, ఈ పరిస్థితుల్లో నిన్న భగవంతుడే కాపాడాలి. రే ఉష కర్రా, చాలా భయంగా ఉంది బస్సు. ఉష చాలా కోపంతో బబ్రాణం బాబు వైపు అలా వెళ్ళిపోయింది. కోప తీసి దూకేస్తుందేమో. త్వరగా వెళ్ళి కాపాడు. ఇక్కడున్నా? రే అసలు ఇప్పుడు ఏం జరిగింది? నీ బాలో దూకానికి వచ్చావు. ఇంకేం జరగాలి, పట్టణం నుండి వచ్చింది ఎర్ర దబ్బరగా యాపిల్ పండులో ఉందని దాని వెంట పట్టావు. ఇంక పల్లెటూరు దోసపండు నీకే పరికొస్తుంది. యాపిల్ పండ గోల్కొండ గుండా, అసలు దానికి నీకు తేడా లేదు. అదేదో నన్ను ఆట పట్టిస్తుంటే దాని ఆట కట్టిద్దామని ఎలా కాలం ఆడాను అంతే. దాని ఆట కట్టించాలనుకున్నావా? నన్ను ఒక ఆట ఆడించాలనుకున్నావా? ఎందుకు దొంగ నాటకాలు? నాటకాలు కాదు ఉషా, నా మాట నమ్ము. నీ మాట నమ్మడానికి నేనే పసిగుంటున్నాను. ఆ పట్టణ పిల్ల తలుపులు కులుకులు నీకు నచ్చాయి, అందుకే నన్ను వదిలేసి దాని వెంట పడ్డావు. ఉషా నన్ను అర్థం చేసుకో, ఈ లోకంలో ఏ ఆడిది నీకన్నా ఎక్కువ కాదు. ఈ మాట చెప్పే ఇన్నాళ్ళు నన్ను మోసం చేద్దావు. దయచేసి ఇక్కడ నుండి నాకు దూరంగా ఉండు, నాకు కనిపించొద్దు, నన్ను ప్రశాంతంగా బతకనివ్వు. ఉషా ఉషా నా మాట, ఉషా 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 ఉషా. రాముడు ఎప్పుడు లేని ఇలా దాగేస్తున్నాయండి. ఎప్పుడు లేని గొడవలు ఇప్పుడు జరిగాయి కాబట్టి ఆ పిల్ల ఎవరో తెలవదు, నాతో ఆటలు ఎందుకు ఆడుతుందో తెలవదు. నేనేదో ఎలా కాలం ఆడితే అది చూసి ఒక కోపం వచ్చింది. ఇప్పుడు బతకనంటుంది, గోదాట్లో దూకుతానంటుంది, బావిలో దూకుతానంటుంది. నేనేం దూకలేనా? అందుకే నేను మందులో దూకుతున్నాను. దానికోసం నువ్వు దూకడం ఏంటి? నీకోసం మేము దూకడం ఏంటి? బ్యూటిఫుల్ షాట్, ఫెంటాస్టిక్. ఏం తెచ్చారు బాబు? కొబ్బరి నీళ్ళు బాబు. నీ అబ్బ తోటలో కొట్టుకొచ్చిన బోండా నీళ్ళు బాబు. కొబ్బరి నీళ్ళు అయితే బోండాలు ఉంటాయి కానీ ఇలా సిస్సలు ఎందుకు ఉంటాయి బాబు? ఈ సిస్సలు కూడా కొబ్బరి చెట్టు కాసిన సిస్సలు బాబు. లాంతర్ పగడం కదా బాబు. లాంతర్ లక్కడే బాబు. పూలర్ కంటే కదా బాబు. పూలర్ పత్తర్ బాబు. అబ్బని తీయని దెబ్బం కదా బాబు. ఎంత మత్తుగా ఎక్కేస్తుందిరా నీ అబ్బ. నీ కిక్ బాగా ఎక్కేసింది బాబు. ఇదేంట్రా మనం తాగుతుంటే వేడి పడిపోతాడు? రాముడు రాముడు, ఊళ్ళో కోరికల మండపంలో పట్నం అమ్మాయి దీపాలు వెలిగిస్తుందంట. అలా వెలిగిస్తే నువ్వు దగ్గర అవుతావని పూజారి చెప్పాడంట. ఎవడ్రా ఎవడ్రా పూజారి గారు చెప్పడానికి? దీపాలు వెలిగిస్తుందంట దీపాలు రే. పట్నం పిల్ల, ఏంటి దీపాల పండుగ? మా గొడ్లో దీపాలు అర్పి గొడ్లో దీపాలు వెలిగిస్తున్నావా? రాజు, పచ్చని పొలాలు లాంటి మా బతుకుల్లో నిప్పులు పోసావు, అమాయకుల గుండెల్లో చిచ్చి పెట్టావు. అసలు నువ్వు ఎవరు, ఎందుకు వచ్చావు? తాగాను కాబట్టి నిజం మాట్లాడుతున్నాను. నిజం మాట్లాడడానికే తాగొచ్చాను. నువ్వు అల్లసేయటానికి ఆట పట్టించడానికి అపనంగా నేనే దొరికానా? నువ్వు ఆడిన ఆటల వల్ల ఎన్ని బతుకులు సుడిగుండాలో సిక్కున్నాయో తెలుసా? అసలు నేనెవరు, నువ్వెవరు? ఆడిన పులి మేక ఆట చాలు. నువ్వు యాడి నుంచి వచ్చావో ఆడికే వెళ్ళిపో. నీ పట్నం మాయలతో మజిసేయటానికి ఎవరినైనా చూసుకో.
దయచేసిన నదులేసి నాకు దూరంగా అక్కడికని వెళ్ళిపోతాల్లి. నీకు సేతులెత్తి నమస్కారం పెడతా. వెళ్ళిపో వెళ్ళిపో. అంటే రాజు మీ దగ్గర చేరే సమయానికి తన గతాన్ని మర్చిపోయాడు అనమాట. అవును మేజర్ గారు, రైలు బోగిలో గాయాలతో పడి ఉన్న రాజుని ఎవరో నా దగ్గర తీసుకొచ్చారు. అతన్ని చేరతీసి కోలుకునేటట్టు చేశాను, కానీ తను ఊరేమిటో పేరేమిటో చెప్పలేకపోయాడు. పసిపిల్లాడి మనస్తత్వంతో ఉన్న రాజుని ఇక్కడ పసిపిల్లల మధ్య ఉంచాను. అతను అన్నీ మర్చిపోయి మామూలు మనిషిగా మారి ప్రశాంతంగా ఉంటాడని మీ పిల్లల దగ్గర పంపాను. అతని గతాన్ని గురించి చెప్పి మిమ్మల్ని బాధపెట్టడం కన్నా చెప్పబోవడం మంచిదని మీ దగ్గర నిజాన్ని దాచాను. కానీ మనం జరిగిన నీటి ప్రమాదంలో అతనికి గతం గుర్తుకొచ్చి తను ఊరు వెళ్ళిపోయిండొచ్చు. అంటే అతను మా దగ్గర గడిపిన రోజులన్నీ మర్చిపోయి ఉండాలి. మై గాడ్, అదే జరిగితే అమ్మా అంత దురదృష్టవంతులు ఎవరో ఉండరు డాక్టర్. అతనే సర్వస్వానికుని మనస్ఫూర్తిగా ప్రేమించిన సంజయ్కి ఈ విషయం తెలిస్తే ఏం ప్రమాదం తెచ్చుకుంటుంది. ఫ్రెండ్ ఫ్రెండ్ అని కలవరించే ఆ పిల్లల్ని ఎలా ఊరడించాలో ఎలా ఓదార్చాలో నాకు అర్థం కావట్లేదు. సంజయ్ పిల్లల్ని ఇక భగవంతుడే కాపాడాలి. అవునమ్మా, రాజును కాపాడిన డాక్టర్ గారిని కలిశాను, నాకంతా చెప్పాడు. గతాన్ని మర్చిపోయిన రాజు మన ఇంటికి వచ్చాడు. తిరిగి గతం గుర్తుకొచ్చేసరికి మనల్ని పూర్తిగా మర్చిపోయాడు. అతను మనల్ని గుర్తుపట్టలేకపోయాడు అనుకోవటం మన తప్పు. ఇందులో అతను తెలిసి చేసిన తప్పు ఏమీ లేదమ్మా. కష్టంలో సుఖంలో చావులో బ్రతుకులో చివరికి మరో జన్మలోనైనా సరే ఒకరినొకరు మర్చిపోకూడదని మేం ప్రమాణాలు చేసుకున్నాం. ఇప్పుడు రాజు నన్ను మర్చిపోయాడంటే కంటి ముందే కదిలిపోయిన మబ్బులాగా బ్రతుకంతా గడపమంటావా? ఇంతకన్నా శాపం ఉంటుందా తాతయ్య? నీ ఆవేదన నాకు తెలుసమ్మా, కానీ అతను మర్చిపోయిన తీపి జ్ఞాపకాన్ని విను. నీ ప్రేమ అనురాగం శిథిలం అయిపోయాయమ్మా. ఆ శిథిలాల కింద మధురమైన నీ జ్ఞాపకాలు సజీవ సమాధులైపోయాయమ్మా. అవును సంజయమ్మ, నువ్వు కూడా అతను మర్చిపోవడం తప్ప నువ్వెవరూ అతను గుర్తు చేయడం చాలా కష్టం. మనం తిరిగి వెళ్ళిపోదాం. నేను రాను. రాజు నా మనిషి, నా ఊపిరి. నేనెవరినో అతని హృదయంలో నా స్థానం ఏమిటో గుర్తు చేస్తాను. శిథిలమైన మా ప్రేమ అనురాగాలకి కొత్త జీవం పోస్తాను. ఆ శిథిలాలలో చిక్కిన జ్ఞాపకాలని బయటికి లాగుతాను. మా జీవితంలో దూరమైన తిరిగి రాని వసంతాన్ని మళ్ళీ రప్పిస్తాను. We'll be right back.
ప్రణయగానము మనసుదానము శిల్పం చెలిగా పిలిచే కనులే కనిపించిన స్వప్నం నిజమై నిలిచే మన మమతల చరిత్ర మనకు తెలుసుకోవా వసంతల్లా గుంతులు నిప్పిన తలకరి పాటల సొగసరి కోయిలరా ఇన్నేళ్ల తర్వాత కలుసుకున్నందుకు ఆనందించాలో ఇలాంటి పరిస్థితుల్లో కలుసుకున్నందుకు ఆవేదన చెందాలో అర్థం కావటం లేదురా. రాముడితో ఉషకు పెళ్లి జరిపించాలనుకున్న సమయంలో హఠాత్తుగా రాముడు 4 నెలలు మాయమయ్యాడు. అతను తిరిగి రావాలని, తన కోరిక నెరవేరాలని ఉష చేయని పూజ లేదు, కొలవని దేవుడు లేడు. తీరా తిరిగి వచ్చిన తర్వాత అతనితో తన పెళ్లి జరగబోతుందని తెలిసి కొండంత ఆనందంతో పొంగిపోతుందిరా. ఇక నీ పరిస్థితి చూస్తే రాముడు గతాన్ని మర్చిపోయి మీ దగ్గరికి వచ్చాడు. మీరు అతన్ని ఆదరించారు, కొత్త జీవితాన్ని ఇచ్చారు. అతను మీలో ఒకడయ్యాడు, సంజయ మనసులో చోటు చేసుకున్నాడు. సంజయ అతనికి మనసిచ్చింది, మనువుకు సిద్ధపడింది. ఇప్పుడు ఆ కలలకనే ఆడపిల్లల్లో ఏ ఒక్కరికి న్యాయం చేయాలనుకున్నా ఇంకొకరికి తప్పనిసరిగా అన్యాయం జరుగుతుందిరా. అవునరా ధర్మయ్య, ఊరందరికీ ధర్మం చెప్పే నీకే ఇది పరిష్కరించలేని సమస్యగా తయారైంది. నీకు మరో విషయం చెప్పాలరా, మా సంజయ జీవితంలో ఇంకో భయంకరమైన విషాదం ఉందిరా. ఆ దేవుడు మా సంజయ కళ్యాణ యోగాన్ని ఎప్పుడూ ఒక పరీక్షగానే ఉంచాడు. ఏమిట్రా, ఏమిటి అనేది? గాలి కట్టిన తర్వాత అగ్ని చుట్టూ కుంగుమలతో తిరుగుతుండగా ప్రమాదం జరిగింది. సంజను కట్టుకున్న తర్వాత పెళ్లి బట్టలు అంటుకుని మంటపంలోనే మరణించాడు. ఆ దారుణాన్ని చూసిన సంజయ మెంతలుగా శాస్త్రం వెంటనే కోలుకోలేకపోయింది. విచిత్రం ఏమిటంటే ఆ తర్వాత సంఘటన మాత్రం ఆమె మెదడులోంచి చెరిగిపోయింది. అనేక మంది డాక్టర్లతోనూ సైకియాట్రిస్ట్తోనూ సంప్రదించింది. తనకు పెళ్లి జరిగిందన్న విషయం ఒక్కటే ఆమె మర్చిపోవటానికి కారణం, సైకోజెనిక్ యామినేషియా అని. ఇలా జరగటం వైద్య శాస్త్రంలో చాలా అరుదైన విషయం అని డాక్టర్లు తేల్చి చెప్పారు. ఎప్పుడైనా ఏ సంఘటన వల్ల మళ్ళీ అది ఆమెకు గుర్తు వచ్చే అవకాశం కూడా ఉందన్నారు. ఆ పెళ్లి జ్ఞాపకం లేకుండా మళ్ళీ మామూలు మనిషిగా పిల్లలతో తిరిగి ఆమెను తీసుకుని ఎస్టేట్కి వచ్చేసాను. ఆ తర్వాత విషయం నీకు తెలిసిద్దేరా. ప్రే ధర్మయ్య, ఒకే బతుకులో 2 జన్మలెత్తిన రాముడు ఇప్పుడు ఏం చేయాలంటావు? ఒకే మనసుని ఇద్దరికి ఇచ్చిన తను ఎవరికి న్యాయం చేయాలంటావు? ఇది మనుషులు చెప్పే తీర్పు కాదురా,
ఎవరికి కళ్యాణ యోగం ఉందో, ఎవరికి కన్నీటి యోగం ఉందో ఆ దేవుడే తీర్పు చెప్పాలరా.
కొన్ని ప్రశ్నలకు సమాధానం, కొన్ని సమస్యలకు పరిష్కారం కాలమో దైవమో చెప్పాలి. నేను చెప్పలేని ఈ తీర్పుని ఆ దేవుడే ఈ పిల్లల ద్వారా చెప్పించాడయ్యా. రాజు, ఐఎమ్ సారీ. రాముడు, నీ జీవితంలో మొదట ఉదయించింది ఉష, కనుక నువ్వు ఆమె మనిషి అవ్వాలి. సంధ్య సాయం సమయంలో కాసేపు వచ్చి వెళ్ళిపోతుంది, కనుక ఇది ప్రకృతి, దైవం, పిల్లలు, సంధ్య చెప్పిన జడ్జిమెంట్ అయ్యా. పిల్లలు, మనందరం ఫ్రెండ్ని ఎలా చూడాలనుకున్నావు? పెళ్లి కొడుకులా చూడాలనుకుంటున్నాం, పెళ్లి బట్టల్లా చూడాలనుకుంటున్నాం, ఇద్దరు దండలు మార్చుకోవడం మా కళ్ళతో చూడాలనుకుంటున్నాం. ఉషకి మీ ఇల్లు మాత్రమే పుట్టిల్లు కాదు, మా ఎస్టేట్ కూడా పుట్టిల్లే. కనుక దంపతులు ఇద్దరు త్వరలో అక్కడికి రావాలి. తప్పకుండానమ్మా, అలాగే పంపిస్తాను. నేను వెంటనే వెళ్ళి మీ రాకకు వెల్కమ్ ఏర్పాట్లు చేస్తాను. ఏ పిల్లలు, మళ్ళీ వచ్చి మాకు కథలు చెప్పాలి. అలాగే తప్పకుండా వస్తాను, మంచి మంచి కథలు చెప్తాను. అప్పుడు మీకు ఆంటీకి పుట్టిపోయే బోల్డ్ బండి పిల్లలకి ఆ కథలన్నీ నేను చెప్తాం. ఏం బాబు, ఈ కథ ఇంత అవ్వలేదా? మళ్ళీ ఆ పిల్లలు నా సాంబార్లో బల్లేసి దాన్ని నేను కరకరా నవ్వి వాడు నాయన కాల కుక్క నల్లి. సరిపోయిలరా